Yesterday I was sharing a testimony and I started with Luke 15. నిన్నటి దినాన నా సాక్ష్యాన్ని పంచుకున్నాను, అలాగే లోకసువార్త 15వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మీతో పంచుకోవడం జరిగింది. After we were born, మనం పుట్టిన తర్వాత, జన్మించిన తర్వాత, to tell about me a little bit of when I was 2 years old, I think I shared in Zoom, but let me tell you, when I was 2 years old, జూమ్ కాల్లో విషయాలు పంచుకున్న మరొకసారి పంచుకోవడానికి ఇష్టపడుతున్నా. నేను 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు I was affected with diarrhea. నేను డయారిత్తా చేత బాధింపబడ్డాను. I was almost nearing death and my uncles thought he's dead. 2 సంవత్సరాల వయసులో డయారిత్తా చేత బాధపడుతున్న సందర్భంలో మరణానికి దగ్గరగా వెళ్ళిపోయాను. But my mom is a person who somehow gets what she wants from God. మా తల్లి గారు ఎటువంటి స్వభావం కలిగిన వారంటే, తనకి ఏమి కావాలన్నా దేవుని దగ్గర నుంచి పొందుకునే సామర్థ్యం కలిగిన వారు. షీ విల్ నెవర్ లీవ్ హిమ్ అంటిల్ షీ గెట్స్ వాట్ షీ వాంట్స్. తనకి ఏమి కావాలో అది దేవుడి దగ్గర నుంచి పొందుకునేంత వరకు ఆవిడ వదిలిపెట్టే మనిషి కాదు. When my uncle said, you have lost a son, finished, it's gone. మా అంకుల్ నాతో అన్నారు, ఇదిగో మీ కుమారుడు చనిపోయే స్థితికి వచ్చాడు, ఇక అయిపోయింది పరిస్థితి అని. But my mom was praying. కానీ మా తల్లి గారు ప్రార్థన చేస్తున్నారు. And I was completely unconscious. నేను ఈ యొక్క విషయాలు ఏమి తెలియని మరణకరమైన స్థితిలో పడి ఉన్నాను. సో మై మదర్ టుక్ మీ ఫ్రమ్ ఎ టేబుల్ అండ్ షీ పుట్ మీ ఆన్ హర్ షోల్డర్. మా తల్లి గారు నన్ను తీసుకొని తన భుజం మీద వేసుకొని, వెన్ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ సడన్లీ మై బాడీ స్టార్టెడ్ టు షేక్. కొన్ని క్షణాల తర్వాత నా బాడీలో కదలికలు మొదలైనాయి. మై మదర్ థాట్ బికాస్ సమ్ టైమ్స్ వెన్ యు నో లైఫ్ డిపార్ట్స్ దర్ ఇస్ అ shake in the body. మా తల్లి గారు ఏమనుకున్నారంటే, ఎవరైనా చనిపోయే ముందు అప్పుడు దాకా అపస్మారక స్థితిలో ఉన్నా చనిపోయే ముందు బాడీ కదులుతుంది కదా, ఆ విధంగా కదులుతుందేమో అనుకున్నారు. So my mother thought, oh, now he's dying. మా తల్లి గారు అనుకున్నారు, అయ్యో నా కుమారుడు చనిపోతున్నాడేమో అనుకున్నారు. My mother took me and saw my face. ఇలా నన్ను తీసుకొని నా ముఖాన్ని చూచారు. But my eyes were opened. నా కళ్ళు తెరవబడ్డాయి. My face was, I was smiling. నేను నవ్వుతూ ఉన్నానంట 2 సంవత్సరాల వయసులో. And I was stretching my hand towards the back wall. నేను వెనక ఉన్న ఒక గోడ మీదకి నా యొక్క హస్తాన్ని చూపిస్తున్నానంట. There was a lizard running and I was seeing that lizard and smiling and showing my finger. నేను వెనకలాగ ఏదైతే గోడ మీద బల్లి వెళ్తుందో ఆ బల్లి వెనక చూపించి నేను నవ్వుతూ ఉన్నానంట. My mother was so happy. మా తల్లి గారు చాలా సంతోషించారు. Oh, completely unconscious, but he's smiling, he's opening his eyes, he's showing something. అపస్మారక స్థితిలో ఉన్న నా కుమారుడు ఇప్పుడు నవ్వుతున్నాడు, చూస్తున్నాడు, నాకు కూడా చూపిస్తున్నాడు. Now she placed me on that table. నన్ను మళ్ళా అక్కడ ఉన్న టేబుల్ మీద పెట్టి, but my legs couldn't stand, I just fell down. నేను నుంచోలేకపోతున్నాను, నాకున్న బలహీనమైన స్థితిలో నేను పడిపోతూ ఉన్నాను. My legs were not at all standing, it lost its strength and I just fell down. నా కాళ్ళలో ఉన్న శక్తి హీనించడం చేత నేను నుంచోలేకపోతున్నాను, పడిపోతూ ఉన్నాను. My mother was so shocked and she said, Lord, you healed him, you gave him back to me, but if he's paralyzed all his life, what am I going to do? మళ్ళా నా తల్లిగారు భయపడ్డారు, అయ్యా నువ్వు అపస్మారక స్థితిలో ఉన్న నా కుమారుని మళ్ళా నవ్వుతున్నాడు కానీ నుంచోలేకపోతున్నాడు కదా, ఏంటి కాళ్ళకేమన్నా పక్షవాయువు లాంటిది వస్తుందా. The entire night my mother was, holding me in her arms and saying, Lord, in Habakkuk, the last verse in the last chapter, it says, he grants me sure-footed like a deer. హబక్కులో ఏదైతే అధ్యాయంలో చివరి వచనాలు ఉన్నాయో ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి మా అమ్మగారు నన్ను మళ్ళా ఆ రాత్రి కాలం అంతా తన హస్తాల్లో ఎత్తిపట్టుకుని ప్రార్థిస్తున్నట్లు నేను చూచా చెప్పారు నాకు. Oh Lord, you have said, so make my son's leg as like a legs of deer. లేడి కాళ్ళ వలె నా కుమారుడి కాళ్ళను మార్చాయని ప్రార్థించింది మా తల్లి గారు. And early in the morning she heard a voice, what you have asked I have granted. ఉదయ కాలంలో ఒక స్వరం ఉంది, నువ్వు ఏదైతే రాత్రి కాలం అడిగావో అది నీకు అనుగ్రహింపబడింది. After hearing this word, after a few minutes my mom saw my legs started to move. ఈ స్వరం ఎప్పుడైతే విందో తర్వాత నా తల్లి గారు గమనించారు నా కాళ్ళలో శక్తి రావడం అనేది, నా కాళ్ళు కదలు పడుతున్నాయి. She put me on the floor, I was running. మా తల్లి గారు నన్ను తీసుకొచ్చి ఫ్లోర్ మీద పెట్టారు, నేను పరిగెత్తుతున్నాను. And from that day till today, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు my mother says, మా తల్లి గారు చెప్తూ ఉంటారు, if you ask her, she'll tell, because of you I cried a lot. నీ వల్ల నేను ఎక్కువగా ఏడ్చాను. I gave birth to 5 kids. నేను 5 పిల్లల్ని ఇచ్చాను, 5 జన్మనిచ్చాను. But you were the main cause of my tears. కానీ నువ్వు నా కన్నీళ్ళకి ఎక్కువ కారణం నువ్వు. Because I don't stand in one place. ఎందుకంటే నువ్వు ఒక చోట నుంచినే వాడివి కాదు. I cannot stand in one place for a few seconds. ఒక చోట నుంచి వాడు కాదు, కొద్ది క్షేపమైన ఒక చోట నుంచి ఉండేవాడు కాదు. I do skating like anything. Skating నేను మంచిగా చేస్తాను. I was the number 1 athlete in school. నేను మంచి
అథ్లెటిక్ గేమ్ ఆడుతూ ఉండేవాడిని. ఐ వాస్ ఎ డిస్ట్రిక్ట్ వాలీబాల్ ప్లేయర్. నేను జిల్లాలో మంచి వాలీబాల్ ప్లేయర్ గా ఉన్నాను. ఇన్ ఆర్ ఫ్రెండ్ సర్కిల్ ఐ వాస్ ద ఓపెనింగ్ బ్యాట్స్మెన్ క్రికెటర్. నా స్నేహితుల్లో నేను ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా నేను క్రికెట్ లో కూడా ప్రావీణ్యత కలిగిన వాడిగా ఉన్నాను. సో ఐ నెవర్ స్టే ఇన్ హౌస్. నేను ఎప్పుడు ఒక ఇంట్లో ఉండను. ఐ రన్ 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 ఫాల్ సమ్వేర్. యు కెన్ సీ మై ఫోర్హెడ్ మై ఫేస్ మై నీస్ ఎవ్రీవేర్ దేర్ ఆర్ మార్క్స్. చిన్నప్పుడు నేను అలా ఎక్కడ ఒక చోట ఉండకపోవడం తిరగడం వల్ల అనేక గాయాలు నా దేహానికి అయినాయి. మై మదర్ సేస్ ఓ మై గాడ్ వన్ డే when I was 4 years old in 4 samsal vayasu lo unnapudu, you know, when she takes me somewhere to the shop, if she leaves me for just some 5 seconds I will disappear. Nadu nannu teeskone ekkadiki nenu shop ki velli oka rendu nimishalu cheyodalithe chalu nenu ekkada ekkadiko vellipotha undevanni. One day my mother and my grandmother, they were busy in kitchen, my father was not there. ఒక రోజు మా అమ్మ గారు పనిలో ఉన్నారు, మా నాన్న మా మామగారు కూడా పనిలో ఉన్నారు. యు నో ఆ హౌస్ వాస్ యు నో ద ఇఫ్ యు వాంట్ టు గో టు ద టెర్రస్ ద స్టెప్స్ ఆర్ ఫ్రమ్ ఇన్సైడ్. మా ఇంట్లో మీరు పైకి వెళ్ళాలి అంటే ఇంట్లోకి పైకి వెళ్ళాల్సిన మెట్లు ఇంటి లోపల నుంచి ఉంటాయి. సో దేర్ వాస్ అ డోర్ ఆన్ ద ఎంట్రన్స్ ఆఫ్ దట్ యు నో వేర్ యు క్లైమ్ స్టెప్స్ దేర్ ఇస్ అ డోర్. నువ్వు పైకి వెళ్ళాలి అంటే ఆ మెట్లకు అడ్డుగా ఒక డోర్ అనేది పెట్టడం జరిగింది. ఇఫ్ యు క్లైమ్ ద స్టెప్స్ అండ్ క్లోజ్ ద డోర్ అండ్ లాక్, నోబడీ కెన్ ఓపెన్ ఇట్. నువ్వు గనక లోపలికి వెళ్ళి ఆ డోర్ వేసేసుకుంటే ఎవరు ఓపెన్ చేయలేరు. బట్ మై మామ్ అండ్ గ్రాండ్ మదర్ దే వర్ సో బిజీ, వాట్ ఐ డిడ్, ఐ క్లైమ్ ద స్టెప్స్, ఐ లాక్ ద డోర్ అండ్ వెంట్ టు ద టెర్రస్. మా నాన్నగారు ఇంట్లో లేరు అని చెప్పాను కదా, అలాగే మా అమ్మ చాలా బిజీగా ఉన్నారు, మా మామగారు కూడా బిజీగా ఉన్నారు. నేను లోపలికి వెళ్ళాను, వెళ్ళి తలుపు వేసేసుకున్నా. ద వాల్స్ అరౌండ్ ద టెర్రస్ వర్ సో లో, సో వాట్ ఐ డిడ్ వాస్ సమ్హౌ క్లైమ్డ్ అపాన్ ద వాల్ అండ్ ఐ వాస్ స్ట్రెచింగ్ మై హ్యాండ్స్ టువర్డ్స్ ద రోడ్ అండ్ ఐ వాస్ స్టాండింగ్. నేను పైకి వెళ్ళిన తర్వాత చుట్టూ ఉండే ఆ పిట్టుగోడ ఉంటుంది కదా, పిట్టుగోడ చాలా తక్కువగా ఉంది. నేను రెండు చేతులు ఎత్తి ఆ రహదారిని చూస్తూ ఉన్నాను. పీపుల్ దోస్ వర్ వాకింగ్ ఆన్ ద స్ట్రీట్, సంబడి సా మీ స్టాండింగ్ లైక్ దట్ అండ్ హి స్టార్టెడ్ టు స్క్రీమ్, హూస్ సన్ ఇస్ దిస్, హూస్ సన్ ఇస్ దిస్. రోడ్ల మీద ఉన్న ఎల్లే వాళ్ళు చూసి ఎవరి కుమారుడు ఏంటి ఇలా ఉన్నాడండి ఈ పరిస్థితిలో అని. వెన్ వన్ స్టార్టెడ్ షౌటింగ్ మెని గ్యాదర్ ఆల్మోస్ట్ 30 people around in front of my house screaming. My mother thought, what is happening? Endukante baita painunna edaithe pittu kuda chala takkuga undi, rendu chethulu ettesi road meeda chupistu unnadu, 30 mandi daaka vachesi em jarugutundi narustunnaru. She never thought of me, she just came out and why they shouting in front of a house, everybody are looking up suddenly, and she turned upside, she saw me standing with hands like this. Arpulu batti intlo em ayindi ila arustunnaru enti road meeda ani cheppi intlo nunchi baitiki vachina ma talli garu chusaru nannu, chusi chaala shock ku gurayyaru. My mom is so shocked and fearful because if I call Denny he may jump. So she didn't know what to do. Hey, go there anga poda, anga po, she was shouting. Entaga bayapaddaranante nenu okalla kumarni pilchana padipothadu vachestademo padipothademo andukane etla aarambincharante vellu venakku from there. I'm saying mummy and I'm just, you know, ready to jump. Akka nunchi nen cheptunna amma amma ani pilustunnanu. But there was a person, my mom says, I don't know who he was, I never asked him who he was. He climbed the pipes and he went to the terrace, caught hold of me and somehow saved me. Na talli garu cheptanna telisindi kaani evaro teliyadu gaani oka vyakti anta aa pipe dwara paiki velli nannu rakshinchinattu naaku chepparu. That night after I slept, my mother took me in her arms, in her lap, and she started to ask God, Lord, I am unable to manage him. రాత్రి కాలపు వేళ ఈ పరిస్థితులు గుండా వెళ్ళిన మా తల్లి గారు నన్ను మళ్ళా తీసుకొని వల్లో కూర్చోబెట్టుకొని, హీ ఈస్ నాట్ లైక్ ఎనీథింగ్, దేవా ఇదిగో ఈ లేడి కాలువలే నా కుమారుడి కాలును మార్చావు, దీన్ని నేను మేనేజ్ చేయలేకపోతున్నానని ప్రార్థించారు. ప్లీజ్ హెల్ప్ మీ, దేవా నాకు సహాయం చెయ్యి. నో వాట్ మై మదర్ సెడ్ టు us, మా తల్లి గారు నాకేం చెప్పారో తెలుసా? ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ ఐ హర్డ్ అన్ యాంగ్రీ వాయిస్, నేను నా జీవితంలో మొదటిసారిగా కోపంతో కూడిన స్వరాన్ని విన్నాను. యూ ఆస్క్ ఫర్ ఇట్, నువ్వు అడిగావు, so you have to control him. నువ్వు అడిగావు కాబట్టి నువ్వే దాన్ని కంట్రోల్ చేయాలి అని. యూ ఆస్క్ ఫర్ ఇట్, నువ్వు అడిగావు. యూ ఆస్క్ డియర్ లెగ్స్, నువ్వు అడిగావు నాకు లేడి కాలువలే. సో వాట్ యు ఆస్క్ ఐ గేవ్ హిమ్, నువ్వే అడిగావు అది నేను ఇచ్చాను. నౌ ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మేనేజ్ హిమ్, ఇప్పుడు నీ బాధ్యత దాన్ని సరిగ్గా చూసుకోవడం అనేది. దిస్ ఇస్ వై ఐ డోంట్ డు మెనీ ఆఫ్ ద థింగ్స్ వాట్ పీపుల్ ఆస్క్, అందుకే నేను చాలా అడిగే వాటికి నేను చేయను ఆ కార్యాలను. హి స్వేర్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్ టు మై మదర్, ఇటువంటి స్వరము మా తల్లి గారికి వినిపించింది. Now after that, atarvata nunchi, no, my dad was a pastor, so we were brought up, lot of things are there, miracles and everything, but we'll directly come to our marriage. Chala adbhutalu jarigina, ippudu na vivaham gurinchi cheptanu. You know, my parents waited for 11 long years. Ma talli tandulu cheppanu kada ninna 11 samvatsaralu edru chucharu, but we never waited. Mem edru chodaledu. The first month of our marriage, my wife got conceived.
నాకు వివాహమైన మొదటి నెలలోనే నా భార్య గర్భాన్ని దాల్చింది. వాట్ యు గో త్రూ యువర్ చిల్డ్రన్ విల్ నెవర్ గో త్రూ. నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో నీ పిల్లలు అది అనుభవించడానికి వీలే లేదు. రిసీవ్ దిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఈ వాక్యమును స్వీకరించండి. వేర్ యు క్రైడ్ యువర్ చిల్డ్రన్ విల్ లాఫ్. నువ్వు ఏ విషయాలకైతే దుఃఖించావో ఆ విషయాలకు నీ కుమారులు దుఃఖించరు కానీ నవ్వుతారు. యు మే థింక్ ఐ సఫర్డ్ దిస్ ఐ థింక్ మై చిల్డ్రన్ ఆల్సో విల్ హావ్ టు గో త్రూ ద సేమ్ థింగ్. నువ్వు అనుకుంటున్నావేమో నేను వెళ్ళిన ఈ పరిస్థితి అయ్యో ఇలాంటి పరిస్థితిలో కూడా నా పిల్లలు వెళ్తారేమో అని. But I tell you, no, what you went through is up to you. It's finished. Your children will shine in front of your eyes. ఈ ఉదయ కాలమున నువ్వు నీకు ఒక మాట చెప్పనండి. మీరు ఏదైతే మీ జీవితాల్లో అనుభవించారో ఆ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మీతో అంతమైని మీ పిల్లలు మీ ఎదురుగానే గొప్పగా ప్రకాశింపబడతారు. You know, we didn't go to a hospital. We didn't go for treatment. We didn't go anything. My wife was, you know, so blessed. And we were so happy expecting a baby. మంచిపోయాను కదా మా భార్య గర్భం దాల్చిన తర్వాత మేము హాస్పిటల్కి వెళ్ళలేదు, ఎక్కడ చెకప్ కూడా వెళ్ళలేదు. మేము సంతోషిస్తున్నాం ఆ సమయంలో. And one fine early morning around some 4:30 or 5 o'clock, my wife suddenly she woke me up and say, Teniyata, it's paining. ఒకటే కాలం 4:30 సమయంలో నా భార్య నన్ను లేపి ఇదిగో నాకు ఇక్కడ నొప్పి వస్తుంది అని చెప్తుంది. I went to my mother, mummy, శాంతికి వలికిది. It's paining. నేను నా తల్లి గారి దగ్గరికి వెళ్ళి ఇదిగో నా భార్యకి నొప్పులు వస్తున్నాయి అంట అని చెప్పాను. My mother came and she saw this and that. Okay, let's pray. మా తల్లి గారు వచ్చారు, ఓకే ముట్టుకున్నారు, ఓకే మనం ప్రార్థన చేద్దాము అని చెప్పారు. From morning the pain went on till the evening. ఉదయ కాలం నుంచి సాయంకాలం వరకు నొప్పి తగ్గుతూ వచ్చింది. Night crossed and 12 o'clock midnight the next day. ఆ రాత్రి దాటింది, ఉదయ కాలం మరొక ఉదయ కాలం 12 కూడా దాటుతుంది. My wife is telling, I cannot. వాళ్ళ భార్య చెప్తున్నారు, నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు. Her right leg was broken when she was very young, so she didn't have strength, you know, to hold, so the right leg was shivering. నా భార్య యవనముగా ఉన్నప్పుడు తనకి కుడి కాలుకి తగిలిన దెబ్బ చేత చాలా నొప్పిగా ఉంది. తను కాలును కూడా ఎట్లాంటి పరిస్థితిలో ఉందంటే ఆ నొప్పి చేత చాలా ఊగుతూ ఉంది. And I holded her leg and made to stamp strongly, and I was praying, crying. నేనేం చేశానంటే ఆ కాళ్ళను పట్టుకొని గట్టిగా పట్టుకొని ప్రార్థించడం మొదలు పెట్టాను. My wife was crying saying, I cannot. మా భార్య అంటుంది, నా వల్ల కాదు, నా వల్ల కాదు. I'm not able, I don't have strength. నా భార్య అంటుంది, నాకు బలము లేదు, నా వల్ల కాదు అని. Usually when you are in labor, they don't give anything to eat. నీకు గర్భాశ్రయం యొక్క నిప్పులు వస్తున్న సమయంలో నీకు తినడానికి ఏమి ఇవ్వరు. So the whole day she didn't eat anything. మా భార్య ఆ రోజంతా ఏమి తినలేదు. So she is full of, you know, fully tired. మా భార్య చాలా టైర్డ్ అయిపోయిన పరిస్థితిలో ఉంది. ఐఎమ్ ఏబుల్ టు సీ ద హెయిర్ ఆఫ్ మై చైల్డ్ బట్ ద బేబీ ఇస్ నాట్ కమింగ్ అవుట్. నేను చూస్తున్నా ఆ గర్భములో నుంచి నా కుమారుడు బయటకు వచ్చే ఆ సమయాన్ని నేను చూస్తున్నా. ఆ కుమారుడు యొక్క ఆ తల జుట్టు నాకు కనిపిస్తుంది. హెయిర్, యా, జుట్టు. సో ఐ వాస్ ఫిల్డ్ ఇన్ ద స్పిరిట్ అండ్ ఐఎమ్ వాకింగ్ టు అండ్ ఫ్రో. ఐఎమ్ వాకింగ్ హియర్ అండ్ దేర్ అండ్ జస్ట్ ప్రేయింగ్, స్పీకింగ్ ఇన్ టంగ్స్. నేను ఆత్మతో నింపబడి అక్కడే అటు ఇటు తిరుగుతూ నేను ప్రార్థన ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. సడన్లీ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టోల్డ్ మీ, గో నియర్ హర్ హెడ్, హోల్డ్ హర్ హెడ్ అండ్ ప్రే. నాకు పరిశుద్ధాత్మ నన్ను ఈ విధముగా ప్రేరేపించాడు, వెళ్ళు తన తలకాయ పట్టుకొని ప్రార్థించు అని. షీ వాస్ లయింగ్ డౌన్, ఐ వెంట్ నియర్ హర్, ఐ హోల్డెడ్ హర్ హెడ్ అండ్ స్టార్టెడ్ టు యు నో స్పీక్ ఇన్ ద స్పిరిట్. నా భార్య ఎక్కడైతే పడుకొని ఉందో అక్కడికి వెళ్ళి నేను తలకాయ పట్టుకొని నేను ప్రార్థన భాషల్లో ప్రార్థించడం మొదలు పెట్టాను. కౌరాలమా సెంటా బాహతే అబ్జెంట్ స్పీకింగ్. నేను భాషల్లో ప్రార్థన చేయటం మొదలు పెట్టాను. నేను ప్రార్థన చేస్తూ మాట్లాడుతూ ఉండగా తను చాలా నొప్పికుండా వెళ్తుంది. సడన్లీ షీ రైజ్డ్ హర్ హ్యాండ్, తనని చేతులు పైకి ఎత్తింది. అండ్ షీ స్టార్టెడ్ టు సింగ్, తమ్ కిరుబై పేరిదల్లో ఎం జీవనీలుం మదే. అండ్ ఐ వాస్ షాక్డ్. రెండు చేతులు పైకి ఎత్తి నేను ప్రార్థిస్తూ ఉన్నాను కదా. థింకింగ్, హే, వాట్ ఇస్ హ్యాపెనింగ్. ఆ నొప్పిలో నుంచి కూడా తన రెండు చేతులు పైకి ఎత్తి పాట పాడుతూ ఉంది. As she is singing, tears were rolling out of her eyes. తన పాట పాడుతూ ఉంది కానీ తన కళ్ళలో నుంచి నీళ్లు వస్తూ ఉన్నాయి. And the last word says, innum thevai kirubai, which means I need more grace. For that she changed and she was singing, petrukolla kirubai tarume, which means to bring out the baby, give me the grace. She was singing, and second time, third time, fourth time, petrukolla kirubai tarume, she said it. Baby, boom, came out. రెండు చేతులు పైకెత్తి నీ కృప కావాలి, నీ కృప కావాలి, నీ కృప కావాలి అని ప్రార్థిస్తూ ఉంది. మూడోసారి ప్రార్థిస్తూ ఉంది. నాలుగోసారి తన గర్భంలో నుంచి ఆ గర్భంలో ఉన్న పిల్లవాడు బయటకు వచ్చాడు. I took care of the delivery. నేనే అక్కడ దగ్గర ఉండి తన ప్రసవ
ఆ ప్రాసెస్ అంతా నేనే దగ్గర నుండి చూచుకున్నాను. ఐ కట్ ది అంబిలికల్ కార్డ్. నేనే ఆ గర్భంలో పేగును కట్ చేశాను. ఐ క్లీన్డ్ అప్ ఎవ్రీథింగ్. నేనే బాబు అక్కడ ఉన్న ప్రతిదాన్ని శుభ్రపరిచాను. ఐ చేంజ్డ్ ద యు నో dress for my wife. నేను మా యొక్క భార్య యొక్క వస్త్రాలు నేనే మార్చాను. She felt unconscious, so I carried her from down and I made her to lie on the cot. తను కొంచెం అపస్మారక స్మితిలో ఉండడం వల్ల నేను తన హస్తాలతో తీసుకొని నేనే బెడ్ మీద పడుకోబెట్టాను. My mother was cleaning the baby inside. మా మత్ నా తల్లిగారేమో నాకు పుట్టిన ఆ బేబీని తీసుకొని తనకు శుభ్రపరుస్తూ ఉన్నారు. Then I called my father in law, mother in law, say, uncle. నేను మా మామగారికి ఫోన్ చేశాను. కొలంద పొరందర్కు పాపా పొరందర్కు. ఓకే ఓకే, ద బేబీ ఇస్ బోర్న్. నేను మా మామగారికి ఫోన్ చేశాను, పిల్లోడు పుట్టేశాడు అని. థింకింగ్ వై ఇస్ సీయింగ్ మీ నాట్ టెల్లింగ్. ఓకే, బేబీ ఇస్ బోర్న్, పిల్లోడు పుట్టేశాడు అని. అండ్ మై ఫాదర్ ఇన్ లా, వాట్? మా మామగారు ఏమైంది? గురయ్యారు. Yes, మామగారు మీరు అనేది నిజమే. ఇట్ వాస్ నార్మల్ డెలివరీ, నాట్ ఈవెన్ ఎ సింగిల్ స్టిచ్, నథింగ్, కంప్లీట్లీ నార్మల్. సాధారణంగా నా భార్య కుమారుడికి ప్రసవాన్ని ఇచ్చింది, అంత సవ్యంగా జరిగింది అని చెప్పాను. మై ఎల్డర్ బ్రదర్ హస్ టూ సన్ టూ చిల్డ్రన్ టూ గర్ల్ బాయ్ టూ. మాకు అన్నగారికి ఒక బాబు ఒక పాప ఉన్నారు. మై యంగర్ బ్రదర్ హస్ త్రీ. అలాగే మరొక సహోదరుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మై యంగెస్ట్ వన్ హస్ టూ. మరొక సహోదరుడికి ఇద్దరు ఉన్నారు. మై సిస్టర్ హస్ వన్. నాకు సహోదరికి కూడా ఒకళ్ళు ఉన్నారు. ఐ యామ్ ద టూ. నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రెసెంట్లీ వన్. ఇప్పుడైతే ఒకటి. ఓకే, వన్. ఓకే, సో వి దిస్ ఆల్ ద కిడ్స్ వర్ బోర్న్ ఇన్ అవర్ ఓన్ హౌస్. మా ఇంట్లో ఈ పిల్లలంతా పుట్టింది మా ఇంట్లో. మాకు ఇంట్లో ఉన్న స్వాస్థ్యం గురించి మాట్లాడుతున్నా. ఎవ్రీ డెలివరీ వాస్ నార్మల్. మా ఇంట్లో జరిగిన ప్రతి ప్రసవము కూడా సాధారణంగా జరిగింది. No, for my wife, I was there. For my sister-in-law, brother, all they were there doing everything. Our God is a good God. దేవుడు చాలా మంచివాడు. You know, when my dad had a tooth problem, మా నాన్నగారికి దంత సమస్య ఉన్నప్పుడు, God told my mother how to make tooth powder. దేవుడు మా తల్లిగారికి చెప్పారు పళ్ళపొడిని ఎలా తయారు చేయాలి అని. And my mother made it. మా తల్లిగారు దాన్ని తయారు చేశారు. My dad, till he died, he passed away in 2008. So, till he died, he used to bite bones like anything. 2008లో మా నాన్నగారు నిద్రించారు. ఆ నిద్రించే దానికన్నా ముందు దేనైనా గట్టిగా కొరుకుతూ ఉండేవాళ్ళు. He was about to die 4 days ago. He called me and said, "ఎనకు పాయాసాపున్న బొలర్కు." నేను 4 రోజులు చనిపోతారనగా ఆ టైంలో కూడా నన్ను పిలిచి నాకన్న కొరగడానికి తినడానికి ఏమైనా తీసుకురా అని చెప్పారు. Because 1.5 months, you know, previously, I mean the before his death, he told that I'm going to enter into God's kingdom. దరిదాపుగా నెలనర ముందే ఆయన చనిపోయే ముందే ఆయన మాకు చెప్పారు నేను వెళ్ళిపోతున్నాను అని. He confessed it, he said it, and it happened. ఆయన చెప్పారు, ఆయన చెప్పినట్టు అది జరిగింది. We went and searched, gave the paya. He couldn't sit, but he didn't leave the bones. ఆ పాయలో ఉన్న బొయ్యికి తినాలని అడిగారు కదా, ఇచ్చాను, తిన్నారు. ఆ బొయ్యికిని కూడా నవ్విలారు. Why I'm saying his teeth were strong. ఎందుకు విషయం చెప్తున్నానంటే ఆయన చనిపోయే ముందు కూడా ఆయన పళ్ళు అంత గట్టిగా ఉన్నాయి. But it went, we just left off, but after several years, when I was sharing this testimony somewhere, a sister came to me and asked, "Can you tell us the components?" And then ఈ సాక్ష్యం నేను ఒకచోట పంచుకుంటూ ఉండగా ఒక సహోదరు ముందుకు వచ్చి ఆ పౌడర్ ఆ పళ్ళ పొడి తయారు చేయడానికి ఏదైతే ఏం ఉపయోగించారో మాకు చెప్తారా. Then suddenly something struck my mind. అప్పుడు నాకు ఒక ఆలోచనలో నేను వెలిగింపబడ్డా. I didn't ask my mother about the component. This sister is coming and asked, "Okay, let me now make it." అరే, నేను ఇన్నాళ్ళు మా తల్లిగారు మా అమ్మని అడగలేదు కదా, ఒకసారి అడుగుతాను. అడిగి ఆ పౌడర్ నేను కూడా తయారు చేస్తాను అనుకున్నాను. నేను అడిగాను. And she gave some 7 components. ఏడు రకాల విషయాలను, 7 రకాల పదార్థాల గురించి చెప్పారు. She told me how to make. I did everything. ఎట్లా చేయాలో చెప్పారు, నేను అట్లాగే చేశాను. And I made the tooth powder. నేను పళ్ళపొడిని తయారు చేశాను. It is called mummy's tooth powder. ఆ పళ్ళపొడి పేరు ఏంటంటే, and we made hair oil. అలాగే మేము మా తల్లిగారు చెప్పిన విషయాలతో నేను కొబ్బరిని కూడా తయారు చేశాను. For good hair growth. మంచిగా జుట్టు పెరగడానికి. God will tell the components, this much, this much, this much. దేవుడు అనేకమైన ఇటువంటి విషయాలు కూడా మాట్లాడే దేవుడై ఉన్నాడు. Yesterday I told you he is interested in every minute things you what you do. నిన్న మీతో ధ్యానించినట్లుగా చెప్పినట్లుగా నీ జీవితంలో ఉన్న ప్రతి దాని గురించి ఆయన పట్టించుకోవడానికి ఇష్టపడుతున్నాడు, మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. He so much cares our body. నీ శరీరం గురించి కూడా ఆయన చాలా కేర్ తీసుకుంటూ ఉన్నాడు. And I made the oil. నేను ఆయిల్ తయారు చేశాను. Everything got over just like that. అట్లాగే అయిపోయింది. Friends here and there and everything got over, but then the next time I didn't get time, so I didn't prepare and everything, it went on like that. Nenu chesina oil ki chaala demand vachindi, chaala mandiki ichesanu. I'll make again. Nenu malla chestanu. Okay, if you want I will send after I make. Nenu malla tayar chesina vadu meeku kavalante nenu pampistanu. No, free of cost. Meeku uchitanga pampistanu. Okay, so oil is called daddy's hair oil.
ఆయిల్ కి మాత్రం పల్లపొడికి అయితే మమ్మీ టూత్ పౌడర్ సో డాడీ ఇస్ హెయిర్ ఆయిల్ అమ్మ పల్లపొడిని పెట్టాను కాబట్టి ఆయిల్ కి నాన్న ఆయిల్ అని పెట్టాను హల్లెలూయా హల్లెలూయా ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ అవర్ స్ట్రెంగ్త్ దేవుని యొక్క ఆనందము మన బలమై ఉన్నది నెవర్ ఎవర్ లూజ్ యువర్ జాయ్ ఫర్ ఎనీబడీ నీ జీవితంలో దేని కోసము ఎవరి కోసము నీకున్న ఆనందాన్ని వదులుకోకు వాట్ ఎవర్ సిట్యుయేషన్ యు గో త్రూ నెవర్ లూజ్ యువర్ జాయ్ బికాజ్ యువర్ ఫాదర్ ఇస్ ఆన్ యువర్ సైడ్ నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నా నీ ఆనందాన్ని వదులుకోకు ఎందుకంటే ఈ దేవుడు నీ పక్షమున ఉన్నాడు నీ తండ్రిని పక్షమున హల్లెలూయా హల్లెలూయా యువర్ ఫాదర్ ఇస్ ఆన్ యువర్ సైడ్ ఈ నాన్నని పక్షమున ఉన్నాడు యు ఫెయిల్డ్ You lost, you did stuffs. No problem. Still, Daddy says, I am on your side. నువ్వు అపజయాన్ని పొందావు కోల్పోయిన వాడిగా ఉన్నావు ఎటువంటి నిరాకారమైన పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో కానీ నాన్న చెప్తున్నాడు నీ పక్షాన ఉన్నాను నీ పక్కనే ఉన్నాను Yesterday, we were talking about the Luke 15, about the lost son. నిన్న మనం తప్పిపోయిన కుమారుడు గురించి లూకా సువార్త 15వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. Shepherd went back of the sheep. గొర్రెల కాపరి తప్పిపోయిన గొర్రె కోసం వెళ్ళాడు అని చూసాము అండ్ ది సిస్టర్ వెంట్ అండ్ సర్చ్డ్ ఫర్ ద కాయిన్ అలాగే ఏదైతే నాణాన్ని కోల్పోయిన ఈ సహోదరి ఉందో ఆ నాణ్యం కోసం వెతుకుతున్నట్లు మనం చూచాం బట్ డాడీ డిడ్ నాట్ గో అండ్ సర్చ్ హిస్ సన్ కానీ ఈ తండ్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన కుమారుడి కోసం వెళ్తున్నట్లు మనం చూడలేదు బికాజ్ గాడ్ డజంట్ హావ్ సెన్స్ కాయిన్ ఇట్ ఇస్ లైఫ్లెస్ ఎందుకంటే ఆ కోల్పోబడిన నాణ్యం కూడా జీవము లేనిది ఇఫ్ The goat which doesn't have sense has that much value and if the coin which is lifeless has that much value son who is full of life who is alive how much more valuable you and I are for a father arre re re aalochana vidhanam leni aa gorreki anta viluva unte etuvanti viluva leni jeevam leni aa naanamuku anta viluva unte devuni yokka jeevamato nadipinchabadutunna neeku enta viluva that is what god is Jesus is telling from the beginning ade devudu aa adhyayamlo maatladutu vastunnaru but why didn't he go kaani endukani ee tandri vellaledu why didn't he go and seek for his son endukani velli aa kumarudu kosam vetakaledu oh my son is suffering endukayyo na kumarudu baadapadutunnadu oh my son is hungry ayyo na kumarudu kaakalito unnadu kada oh my son is living among pigs ayyo na kumarudu pandulato sahavasam chestunnadu kada oh he is wanting కానీ ఆశపడుతున్నాడు హి ఇస్ వాంటింగ్ తండ్రి ఆశపడుతున్నాడు బట్ దిస్ ఫెలో హస్ సమ్ సెన్స్ ఎందుకంటే ఈ కుమారుడికి ఆలోచన విధానం అనేది ఒకటి ఉంది కదా ఓ ఫర్ ఎ గోట్ హి కెన్ గో వెదర్ ద గోట్ ఇస్ విల్లింగ్ ఆర్ నాట్ హి కెన్ జస్ట్ డ్రాగ్ అండ్ బ్రింగ్ హిమ్ అండ్ యు నో హి కెన్ యాడ్ హిమ్ టు ద ఫోల్డ్ గొర్రెకి ఆలోచన విధానము గమనం ఏమీ లేదు కాబట్టి గొర్రెని జంతువు కాబట్టి తీసుకురావచ్చు కానీ కుమారుడికి ఆలోచన విధానం ఉంది కదా కాయిన్ యు కెన్ జస్ట్ సర్చ్ and find out jeevamu leni aa nanani theeskochu jeebulo eskochu daniki maranamu maata emi ledu kada but for son kani kumarudikaithe but for a child of god kani devuni kumarudikaithe but for his people kani aina janulukaithe he want them because he has given them the free will he want his son to choose him again aina pillaliki aina kumarudiki devudu oka chitta vruttini anedi ichadu kada aa kumarudu tana tandrini korukovali ani aashinchadu ee tandri no we saw when he was from a far distance daddy saw him adigo aa kumarudu dooramga unnangane tandri aa kumarunu choochi unnadu everybody say saw cheppandi andaru choochadu say saw choochadu say saw choochadu hallelujah hallelujah he is already seeing you దేవుడు మిమ్మల్ని చూస్తూనే ఉన్నాడు చూస్తున్నాడు హిస్ ఆల్్రెడీ వాచింగ్ ఓవర్ యు ఆల్్రెడీ నీ జీవితం గురించి ఆయన ఆలోచిస్తూనే ఉన్నాడు చూస్తూనే ఉన్నాడు ఓ దిస్ సన్ డిడ్ నాట్ నో దట్ హిస్ ఫాదర్ ఇస్ వాచింగ్ హిమ్ ఫ్రమ్ ఫార్ దూరముగా ఉన్న కుమారుడికి తెలియదు తండ్రి చూస్తున్నాడు అని బట్ డాడీ ఇస్ వాచింగ్ కానీ తండ్రికి చూస్తున్నాడు తండ్రి గమనిస్తున్నాడు తండ్రి చూస్తున్నాడు తండ్రి గమనిస్తున్నాడు అండ్ ద సెకండ్ వర్స్ ఇట్ సేస్ విత్ మచ్ లవ్ అండ్ కంపాషన్ దేవుడు మహా కనికరము చేత with much love and compassion devudu maha prema cheta kanikaramu cheta I like this version where it says you know let me read it for you the bible says Jesus sundaruda okay great compassion swelled up in his heart for his son vadinka dooramuga unnapude tandri vaanini choochi kanikirapadi parugetti vaani meda meda muddu pettukoninu yeah great compassion maha kanikaramu did you find that okay is this 15:20 okay yeah 20 can you read that yeah
వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొనెను. యు నో దిస్ వర్షన్, ఐ థింక్ మెసేజ్ వర్షన్, ఇట్ సేస్ హిస్ ఫాదర్ సా హిమ్. తండ్రి కుమారుని చూచాడు. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ కంపాషన్, ఆయన కనికరం. యు నో వాట్ వర్డ్ ఇస్, యు నో బ్యూటిఫుల్లీ దే ట్రాన్స్లేట్. కనికరం కన్నా ఈ వర్షన్లో ఏ విధంగా రాయబడింది అంటే హిస్ హార్ట్ పౌండింగ్. ఆయన హృదయం అంట పొంగుతూ ఉందంట. When he saw his son, ఆయన కుమారుని చూస్తూ ఉన్నప్పుడు ఆయన హృదయం పొంగుతూ ఉంది. His heart was pounding. తండ్రి యొక్క హృదయం పొంగుతూ ఉంది. Oh, when he sees you, ఆయన మిమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు his heart pounds. తండ్రి యొక్క హృదయం పొంగుతూ ఉంటుంది. Oh, he feels that much of compassion. ఆయన మిమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు ఆయనలో వచ్చే కనికరము మహా ప్రేమ ఆవిర్భవంగా ఉంటుంది. That is making, you know, that is not making him to stand in a place. ఏదైతే హృదయము హర్షిస్తూ పొంగుతూ ఉందో ఆ విధానం ఎట్లా అవుతుందంటే ఆయన ఒక విధం ఒక ప్లేస్ లో నుంచోలేకుండా చేస్తుంది. As the compassion is pulling, pushing him. ఆయన యొక్క కనికరము ఆయన నెట్టివేస్తుంది. You know, he is unable to stand there. ఆయన ఒక చోట నుంచోలేకపోతున్నాడు. There was a family. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. A good family, husband and wife. మంచి భార్య మంచి భర్త. They were praying for a son. వాళ్ళు వారి కుమారుడు కోసం ప్రార్థన చేస్తున్నారు. And they got she was conceived. భార్య గారు గర్భం దాల్చారు. She conceived. గర్భాన్ని దాల్చారు. And they want that baby to be a son. వారు అనుకున్నారు నాకు పుట్టే పిల్ల ఎవరైనా గాని కుమారుడై ఉండాలి అని. They prayed and when the baby was born it was a son. ప్రార్థన చేశారు, ప్రార్థించినట్లుగానే కుమారుడు పుట్టాడు. ఓ, ద ఫ్యామిలీ వాస్ సో హ్యాపీ. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఆ కుటుంబం పేరెంట్స్ వర్ హ్యాపీ. తల్లిదండ్రులుగా వారు సంతోషించారు. మెనీ ఇయర్ మెనీ 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 హూ ఆర్ సిట్టింగ్ హియర్, యువర్ టైమ్ ఆఫ్ రిజాయిసింగ్ ఇస్ నియరింగ్ యు. ఇదిగో ఇక్కడ కూర్చున్న మీలో అందరికల్లా ఆనందపడే సమయం చాలా దగ్గరగా ఉంది. ఇట్స్ వెరీ నియర్ టు యు. మీకు చాలా దగ్గరగా ఉంది. ఐ యామ్ నాట్ జస్ట్ టెల్లింగ్ టు మేక్ యువర్ హోప్ గో అప్, ఐ యామ్ టెల్లింగ్ వాట్ ద లార్డ్ హస్ టోల్డ్ మీ, యు విల్ రిజాయిస్, యు విల్ రిజాయిస్, యు విల్ రిజాయిస్. నేను చెప్పే మాట ఏదో మీలో నిరీక్షణ పెంచడానికి కాదు, కానీ దేవుడు నాకు ఏదైతే మాట ఇచ్చున్నాడో అదే మాటను మీకు ఈరోజు ప్రవచిస్తున్నాను. They were so happy. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. Suddenly something happened, husband died. ఏదో కొన్ని కారణాలు జరిగినాయి, ఆ భర్త గారు చనిపోయారు. Oh, everybody came and told the mother, don't cry. చాలా మంది వచ్చి తల్లి ఆ భార్యతో తల్లిగారితో చెప్తున్నారు, ఏడవద్దు ఏడవద్దు అని. Usually in funerals they say, don't cry. చాలా సమాధి కార్యక్రమాలు మనం చూస్తూ ఉంటాం, ఏడవద్దండి ఏడవకండి. Happened is happened. జరిగింది ఏదో జరిగింది. You have a son. నీకైనా ఇప్పుడు కుమారుడు ఉన్నాడు కదా. Take care of him. ఆ కుమారుడు మంచిగా చూసుకో. Oh, he will be like a father to you. ఆ కుమారుడు నిన్ను మంచిగా చూసుకుంటాడు, నీ తండ్రిలాగా ఉంటాడు. Come on, don't cry. ఏడవకు ఏడవకు అని. So this mother somehow got comforted and everything, the funeral burying, everything was over. ఇట్లా ఇటువంటి పరిస్థితులను బట్టి తల్లిగారు కొంతగా ఆదరించబడ్డారు. Now for this mother, ఆ తల్లిగారికి her son is her life. ఆ తల్లి గారికి ఆ బ్రతుకుతున్న తల్లి గారికి ఆ కుమారుడే జీవమై ఉన్నాడు. ఓ హల్లెలూయా. She is a widow now, but her son is her life. ఆవిడి విధవరాలుగా ఉన్నా గానీ ఆ కుమారుడే ఇంకా తన జీవితమై ఉన్నాడు. She poured out her love like anything upon her. తనకి కలిగి ఉన్న ప్రతి ప్రేమను ఆ కుమారుడికి మీద పోయడం జరుగుతూ ఉంది. Days were moving on, she forgot the death of her husband and they were now both are happy. కాలం గడుస్తూ ఉంది, ఆ మర్త చనిపోయిన విషయంలో నుంచి కూడా బయటకు వచ్చారు, సంతోషంగా వెళ్తూ ఉన్నారు. Both are happy. ఆ కుమారుడు తల్లి సంతోషంగా ఉన్నారు. Suddenly one day, ఒక రోజు ఏం జరిగిందంటే the son fell sick. ఆ కుమారుడు కూడా అనారోగ్యానికి గురయ్యాడు. Mother prayed. తల్లి ప్రార్థిస్తుంది. Mother cried. మదర్ ఏడుస్తుంది. He died. కానీ అయినా గానీ ఆ కుమారుడు చనిపోయాడు. Her heart was broken. ఈ తల్లి గారి యొక్క హృదయం పగిలిపోయిన పరిస్థితి. She couldn't control her tears. ఇక తన దుఃఖాన్ని కూడా ఆపలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. Again her relatives, friends, neighbors are coming. Don't cry, don't cry. మళ్ళా అప్పుడు వాళ్ళ భర్త గారు చనిపోయినప్పుడు ఎవరైతే బంధువులు వచ్చారో మళ్ళా వాళ్ళందరూ వచ్చారు, వచ్చి ఏడవకు ఏడవకు అని చెప్పడం ప్రారంభించారు. Don't cry. ఏడవద్దు ఏడవద్దు. Oh, we are there for you. నేను నీ కోసం ఉన్నాం కదా. We will take care of you. మేము నిన్ను పోషించుకొని చూసుకుంటాం కదా. Whatever you want, we will come and help you. నీకేం కావాలో మేము ఇస్తూ ఉంటాం కదా, నువ్వు బాధపడకు. But she couldn't control her tears. కానీ ఆవిడ దుఃఖాన్ని ఎవరు ఆపలేకపోతున్నారు. Because she only knows what pain she is going through. ఎందుకంటే తనకు మాత్రమే తెలుసు తను ఏటువంటి పరిస్థితి గుండా దుఃఖిస్తుందో. When many try to comfort you, you know that your pain cannot be comforted because your situation is so worse, nobody could control or wipe your tears. నువ్వు జీవితంలో ఎల్ల సందర్భాన్ని బట్టి నీకు మాత్రమే ఆ బాధ తెలుసు. నీ చుట్టూ ఉండే ఎవరితో మాట్లాడుతున్న ఆ మాటలు నీకు ఆదరణ తీసుకురాలేవు. Everybody around can say, don't cry. నీ చుట్టూ ఉండే వాళ్ళు చెప్తారు, ఇంకా ఏడవకలే బాధపడకలేని
కానీ నీకు మాత్రమే తెలుసు ఆ బాధ. For a second she will wipe her tears. ఒక నిమిషం తన కళ్ళను తుడుచుకుంది. But when she sees her dead son without life, without moving his hands and body, again tears starts to roll. కొంత నిమిషానికి తన దుఃఖాన్ని తుడుచుకుంటున్నా కానీ జీవములే నా కుమారుని చూసి మరణించిన కుమారుని చూసి తను దుఃఖించలేకుండా ఉండలేకపోతుంది. Now everyone in that town, in that village came to that lady. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చారు ఆ తల్లి గారి దగ్గరికి. And said, "Oh sister, ఓ సహోదరి, ఓ అమ్మా, అమ్మా, our village name is Nain. మన విలేజ్ యొక్క మన గ్రామం యొక్క పేరేంటో తెలుసా? The meaning of this name, Nain. ఈ యొక్క గ్రామం యొక్క పేరు యొక్క అర్థం ఏంటంటే, it means aroma. ఆ గ్రామం యొక్క నామానికి అర్థం ఏంటంటే సువాసన. It means flavor. వాసన, రుచి, beautiful smell. సువాసన అని అర్థము. So keeping that name, we cannot allow this dead body to stink and stay here. Idigo mana gramanukunna peru suvasana kada ee savanni ilage unchite chadu vasana vastundi kada ila unchataniki veeledu ani maatladadam prarambhincharu. Ma don't cry, yadavaddu, time's up, we will carry him. Ayipoyindi ga samayam ayindi kada inga teeskeldam. They put him in a coffin. Adigo samadhi box lo pettaru. And they are walking towards the graveyard. Adigo samadhi degiriki teeskeltu unnaru. Oh hallelujah, teeskeltu unnaru. Everybody are, you know, consoling her. చాలా అక్కడ ఉన్న వాళ్ళంతా ఆవిడ ఆదరిస్తున్నారు తల్లి గారిని. But on the way, కానీ వెళ్తూ ఉండగా మార్గం, looking at the coffin, ఆ సమాధి బాక్స్ ను చూస్తూ ఉన్నా, looking at the dead child, ఆ చనిపోయిన కుమారుని చూస్తూ ఉన్నప్పుడు, her mother is thinking, తల్లి గారు ఆలోచిస్తున్నారు, few more minutes, అయ్యో కొన్ని నిమిషాలు, I will not be able to look my son again, కొన్ని నిమిషాల తర్వాత ఇంకా నేను చూడలేనే, my life is over, ఇక నా జీవితమే అయిపోయింది, I have lost a precious life, నా జీవితంలో ప్రశస్తమైన దాన్ని కోల్పోయానే, oh I'm worried, అయ్యో ఇక నాకు బాధపడుతున్నా, ఇంకా hand on the other side, మరొక పక్క, this side tears, sadness, sorrow, worry, everything, and the funeral procession is going on. ఇక్కడున్న పరిస్థితుల్లో దుఃఖము, వేదన, బాధ, అన్ని కోల్పోయిన పరిస్థితి, ఇటువంటి మార్గం గుండా సమాధి కార్యక్రమానికి అడుగులు వేస్తూ ఉన్నారు. And on the other side, ఆ పక్కన ఏముందంటే, Jesus is walking towards this crowd. ఇదిగో యేసయ్య, ఇదిగో నడుచుకుంటూ వస్తున్నారు ఆ సమూహంలోనికి. This crowd is crying, wailing, worrying, you know, weeping. ఇక్కడ ఉన్న జన సమూహం ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. But that crowd is sundaruda, oh they are praising, dancing, happy, because they are not following death, they are following the life giver, Jesus. అటుపక్కన ఉన్న సమూహం ఏడవట్లేదు కానీ సుందరుడా అని పాటపడుతూ నృత్యమేస్తూ ఉన్నారు, ఎందుకంటే వారు మరణాన్ని వెంబడించట్లేదు కానీ జీవాన్ని వెంబడిస్తున్నారు. Some have experienced miracles, so they are thanking, oh wow, thank you Jesus. Some have experienced eaten, taken baskets to their houses, so wow, again food. Some, oh, they were praising and coming. అక్కడ యేసు ఉన్నాడు కాబట్టి అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకారాలు జరుగుతున్నాయి, దాన్ని బట్టి అక్కడ సంతోషిస్తున్నారు, గొప్పగా ఆనందపడుతున్నారు. But this group, కానీ ఈ పక్కన ఈ సమూహంలో, is so silent. చాలా నెమ్మది ఉంది. Many a times if you're so silent, నీ జీవితంలో చాలా నెమ్మదిగా ఉండే సందర్భాల్లో, not at all moving, ఏం కదలట్లేదు, don't like to move, నడవాలి కదలాలని కూడా అనిపించట్లేదు, so sincere in the presence of God, మీరు చాలా దేవుని సన్నిధిలో సిన్సియర్ గా ఉన్నారు, oh I'm so serious, నేను చాలా సీరియస్ గా ఉన్నాను, and you must be nice to you. ఒక్కోసారి చాలా సందర్భాల్లో దేవుని సన్నిధిలో మనం ఉండే విధానం కూడా అట్లాగే. But when you follow Jesus, కానీ ఎప్పుడైతే మనం దేవుని అనుసరిస్తూ ఉంటాం, you cannot walk simply, నువ్వు సాధారణంగా నడవలేవు. Oh I'm not following a coffin box, నేను సమాధి పెట్టిన కాదు కదా, నేను వెంబడించేది, I am following Jesus, నేను జీవము కలిగిన యేసుని వెంబడిస్తున్నాను, he is the resurrection and the life, ఆయన పునరుద్ధానమై ఉన్నాడు, so I will dance, నేను అందుకని డాన్స్ చేస్తాను, so I will praise, నేను అందుకని దేవుని, so I will jump, నేను అందుకని ఎగురుతాను, because I know, because నాకు తెలుసు, he takes care of me, ఆయన నన్ను పోషించుకుంటాడు, hallelujah, hallelujah. She did not call Jesus. ఆవిడ యేసును పిలవలేదు. She did not call Jesus. ఆవిడ యేసును పిలవలేదు. I don't know whether she knew about Jesus or not. నాకు నేను అనుకుంటాను ఆవిడకి తెలుసో తెలియదో యేసు గురించి. She might have heard because the news spread all over, but I don't know what happened here. She didn't call Jesus. ఆవిడ యేసును పిలవలేదు. But when Jesus saw the procession, కానీ యేసు అక్కడ చూస్తున్నప్పుడు ఆ పరిస్థితిని, his eyes fell on this lady because she was in more pain, she was in more tears, she was worrying like anything, his eyes fell on her. యేసు అక్కడ చూసినప్పుడు ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరైతే గొప్ప బాధలో ఉన్నారో, ఆ బాధలో ఉన్న ఆ స్త్రీ మీదకి యేసు కన్నులు వెళ్ళటం జరిగినాయి. When the Lord saw her, యేసు ఆమెను చూచినప్పుడు, his heart overflowed with compassion, ఆయన యొక్క హృదయము గొప్పగా
పొంగి పొర్లింది కనికరము చేత, మహా కనికరము చేత. హల్లెలూయా, 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 హల్లెలూయా. A father is a father of compassion. మన తండ్రి మహా కనికరము కలిగిన తండ్రి అయి ఉన్నారు. I tell you in this morning. ఈ ఉదయకాలం మీతో ఒక మాట చెప్పని. Oh, you are wanting his touch maybe. ఈ రోజు ఆయన యొక్క తాకిడిని, యొక్క ఆయన యొక్క హస్తమును, ఆయన యొక్క సన్నిధిని, ఆయన యొక్క టచ్ ని మీరు అనుభవించడానికి ఇష్టపడుతున్నారేమో. You wanted to experience a transformation. నీ జీవితంలో ఒక రూపాంతరం కోసం నువ్వు ఆలోచిస్తూ ఆశపడుతున్నావేమో. Whether you ask or desire, whether you pray or not, this morning his compassion will do it for you. నువ్వు అడిగావో అడగలేదో, నువ్వు ఆశపడ్డావో ఆశపడలేదో, కానీ ఈ మహా కనికరము ఈ రోజు నీ కోసం ఈ కార్యము చేయబోతుంది. When he was overflowed with compassion, ఆయన మహా కనికరము చేత కదిలించబడినప్పుడు, he cannot remain the same. ఆయన అట్లాగే ఉండలేడు. When God looks at you compassionately, ఆయన మహా కనికరము చేత నిన్ను చూచినప్పుడు, the next thing, something is about to happen. తర్వాత జరిగేది తెలుసా? I tell you this morning, his eyes of compassion are upon ecclesia. యువదే కాలం మీతో ఒక మాట చెప్పనండి, ఆయన కనికరము కలిగిన ఆయన చూపు మీ మీద. His eyes of compassion is watching over you. మహా కనికరము కలిగిన ఆయన చూపు మిమ్మల్ని గమనిస్తూ ఉంది. Oh, he comes to that lady. ఆ సహోదరి దగ్గరికి వస్తున్నారు ఆయన. He says the same words which she heard for several times. ఆయన ఏదైతే అనేక సార్లు ఈ మాట విన్నాడో అదే మాటను చెప్పబోతున్నాడు. Everybody said, don't cry, don't cry. Jesus is also saying, don't cry. అన్ చాలా మంది చెప్పారు కదా ఏడవద్దు ఏడవద్దని, అదే విషయాన్ని యేసు కూడా వచ్చి ఏడవద్దు అని చెప్పాడు. I heard this several times. ఆ సహోదరు అనుకుంది, అయ్యో అందరు చెప్పేది అదే కదా. I have gone through this several times. నేను ఇలాంటి పరిస్థితి కూడా వెళ్ళాను కదా అంతకు ముందు కూడా. Again, don't cry. ఎందుకు దుఃఖించకూడదు? There is a difference between others saying don't cry and Jesus saying don't cry. నీ చుట్టూ ఉండే వాళ్ళు చెప్తారు దుఃఖించుకో అని, దానికి అలాగే యేసు ఎప్పుడైనా చెప్పే నీతో దుఃఖించుకో అన్నారంటే ఆ మాటకి చాలా వ్యత్యాసం ఉంది. This woman is thinking, oh, I have heard this several times. How can I stop crying when I see my son is in the coffin? చాలా ఈ సహోదరు అనుకుంటుంది, చాలా మంది చెప్తున్నారు దుఃఖించొద్దు దుఃఖించొద్దు అని, నేను ఎట్లా ఉండగలను దుఃఖించకుండా నా కుమారుడు సమాధి పెట్టులో ఉన్నప్పుడు. ఓ పాస్టర్ బ్రదర్, యు కెన్ ప్రీచ్ బట్ వాట్ డు యు నో అబౌట్ మై సిట్యుయేషన్. పాస్టర్ గారు మీరు బోధిస్తున్నారు మంచిది మంచిది, కానీ మీకేం తెలుసు నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నాను. ఎవ్రీ డే ఐ యామ్ హియరింగ్ దిస్ అండ్ దట్ బట్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ మై ఫ్యామిలీ. ప్రతిరోజు అది ఇది వింటున్నాను కానీ నా కుటుంబంలో ఏం జరుగుతుందో మీకేం తెలుసు? ఐ హావ్ హర్డ్ దిస్ సెవెరల్ టైమ్స్. నేను విన్నానండి చాలా సార్లు. ఓ బట్ నథింగ్ కెన్ స్టాప్ మై టియర్స్. కానీ ఏది ఆపట్లేదు నా దుఃఖాన్ని. Jesus said, don't cry. యేసు చెప్పాడు దుఃఖించుకో. The Bible says. బైబిల్ చెప్తుంది. Then he walked over to the coffin. అదిగో యేసు ప్రభు ఆ సమాధి దగ్గరికి వెళ్ళాడు. If Jesus says, don't cry. యేసు చెప్పాడు ఏడవకు అని చెప్తే. Which means don't cry. యేసు నీకు ఏడవద్దు అని చెప్తే దాని అర్థం ఏంటంటే ఏడవద్దనే అర్థం. Amen. Amen. అలాదన అలాద. దేవుడే దుఃఖించొద్దు అని అంటే దుఃఖించొద్దు అంతే. You may take some. What is Jesus about to do is, உங்களை அள வைக்கிறத நிறுத்த போ. ஓகே, வாட் ஜீசஸ் இஸ் அபவுட் டு டு இஸ், அக்கட இயேசு చేసే பண் ఏంటో தெரியுசா, చేయబోతున్న பண் ఏంటో தெரியுசா. He saw the mother. తల్లిగారిని చూశారు. He looks the coffin. అక్కడ ఉన్న సమాధి బాక్స్ ని చూశారు. Oh, this coffin is making you cry. ఇదిగో ఈ సమాధి బాక్స్ వల్ల కదా నువ్వు ఏడ్చేది. The son in the coffin is making you cry. అదిగో ఆ సమాధిలో, ఆ సమాధి బాక్స్ లో నా కుమారుడు వల్ల కదా నువ్వు ఏడ్చేది. Don't cry. దుఃఖిస్తున్నావు కదా దుఃఖించుకో. Don't cry. దుఃఖించుకో. He went to the coffin. అక్కడ వెళ్ళారు ఆ సమాధి దగ్గరికి. The Bible says. బైబిల్ చెప్తుంది. He didn't touch the son. ఆయన కుమారుని తాకలేదు. Because in the history of the world, చరిత్రలో coffin always carries dead people. చరిత్రలో ఏమనుందంటే సమాధి బాక్స్ లో ఎప్పుడు చనిపోయిన వాళ్ళే ఉంటారు. Dead people. చనిపోయిన వాళ్ళు మాత్రమే. Coffin is used to that. ఎందుకంటే సమాధి బాక్స్ ఉపయోగించేదే చనిపోయిన వాళ్ళని తీసుకెళ్ళడం. So now Jesus wants to make history. దేవుడు అక్కడ ఒక చరిత్ర సృష్టించాలి అనుకున్నాడు. Hey you coffin. Oh samadhi. First time in your life. మొట్టమొదటిసారిగా నీ జీవితంలో. You are about to carry a living person. నువ్వు నీ జీవితంలో ఒక జీవము కలిగిన దాన్ని మోసుకెళ్ళబోతున్నావు. Hey, he touched the coffin. ఆయన సమాధి బాక్స్ ను పట్టుకున్నారు. The power of death is around the coffin. అదిగో మరణం యొక్క శక్తి ఆ సమాధి బాక్స్ చుట్టూ ఉంది. It is very much used to carry dead people. ఆ సమాధి బాక్స్ చనిపోయిన వాళ్ళు మాత్రమే తీసుకెళ్ళకపోతే. Oh, I am used to this brother. నాకు తెలుసు బ్రదర్ ఈ సందర్భం వస్తే ఎలా ఉంటుందో. Oh, this is familiar brother. నా జీవితంలో ఎలా పరిస్థితి సాధారణమైంది. This is happening for a long time brother. చాలా మందికి వెళ్ళినట్టే నా జీవితంలో కూడా జరుగుతుంది. Oh, I tell you this morning.
morning. ఈ ఉదయకరంలో మీతో ఒక మాట చెప్పని. Whichever is holding you. నీ జీవితంలో ఏదైతే నిన్ను బందీగా మార్చిందో. Which coffin your death situation or whatever it is. ఏ మరణకరమైన పరిస్థితిలో మీరు బంధించబడి ఉన్నారో. Jesus is about to touch and release his life. యేసు ప్రభు దాన్ని తాకి అందులో జీవమును నింపబోతున్నాడు. Hallelujah. Hallelujah. The Bible says. ఈ బైబిల్ చెప్తుంది. Young man. యవనుడా. Touch the coffin and said, "Young man." ఆ సమాధి బాక్స్ ని పట్టుకొని యవనుడా. I tell you, get up. నేను చెప్తున్నా లెగు. Which means ఒళ్ళుగా మరీదే సోల్ర ఎళ్ళుందిరి. I tell you, get up. నేను చెప్తున్నాను లెగు అని. I tell you. నేను చెప్తున్నా లెగు. The life giver, I tell you. జీవమునిచ్చేవాని చెప్తున్నా లెగు. When I say. నేను చెప్తే. When I say, don't cry. నేను చెప్తున్నప్పుడు దుఃఖించుకు అంటే దుఃఖించుకు. Because I am going to touch the situation which makes you cry and I am going to make you laugh now. నేను దుఃఖించుకు అంటే దుఃఖించుకు. నువ్వు ఎందుకు దుఃఖానికి గురి చేస్తున్నా సమస్యను ఆ పరిస్థితిని నేను మార్చబోతున్నా. Oh hallelujah. Hallelujah. Receive this word for your family. ఈ ఉదయకాలం నీ కుటుంబం గురించి మాటని స్వీకరించు. Your son who's making you weep. ఈ రోజు నీ కుమారు చేత నీకు దుఃఖిస్తున్నావు. The bad habits which he is into. నీ కుమారుకున్న అలవాట్లను బట్టి దుఃఖిస్తున్నావు. You are worried and crying. నువ్వు చింతిస్తున్నావు దుఃఖిస్తున్నావు. Lord, if this goes on, what will happen? దేవా ఇలాగే వెళ్తే నా పరిస్థితి ఏంటి? The Lord is going to touch the hold. దేవుడు ఆ ప్రతి పరిస్థితిని తాకడానికి ఇష్టపడుతున్నాడు. Touch the strong hold. అక్కడ ఉన్న బలమైన దుర్గాలను తాకడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. And release life. ఆయన జీవమును విడుదల చేయడానికి సిద్ధపడుతున్నాడు. Open your mouth and say life. అందరూ చెప్పండి everybody life. జీవము. Where Jesus is, there can never remain death. Death never remains. యేసు ఎక్కడ ఉంటే అక్కడ మరణం అలాగే ఉండదు. Hallelujah. 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 Touch your neighbor, tap your neighbor, punch your neighbor and say life. మీ పక్కనున్న చెప్పండి, ముట్టుకొని చెప్పండి. Come on, give a strong beating and say life. జీవము. You can never die, say. నువ్వు చావు. No organ in your body can die. నీ శరీరంలో ఏ భాగము చనిపోదు. No nervous system can die. నీలో ఉన్న ఏ నరాలు చనిపోవు. Because the life giver is in you. Because జీవించేవాడు నీలో ఉన్నాడు. Hallelujah. Hallelujah. Know what Jesus did? Yes, ఏం చేశాడో తెలుసా? This young boy, young man. ఇక్కడున్న యవనుడు. He could have walked from the coffin and gone to his mother. ఆ బాక్స్ లో నుంచి లెగిసి వచ్చి నడుచుకుంటా వాళ్ళ మమ్మీ దగ్గర తల్లి గారి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. But when Jesus said, "I tell you, get up." Yes, చెప్పినప్పుడు నేను చెప్తున్నా లెగు. He immediately got up in the coffin and he sat there and he started to talk. I don't know what he talked. అక్కడ సమాధి బాక్స్ లో నుంచి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నాకు తెలియదు ఏం మాట్లాడుతున్నాడు. ఎక్కడ తూగిట్ పోరింగ. Where are you carrying me? నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? Imagine the 4 people or 5-6 people who are carrying. Oh. Hallelujah. ఊహించండి ఆ పరిస్థితి ఎలా ఉండేది. He started to talk. ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. I believe he said, "Mommy, I am alive." ఆయన ఏం చెప్పాలనుకున్నాడు? అమ్మా నేను మమ్మీ, I am alive. అమ్మా నేను సజీవంగా ఉన్నా. I am not going to the grave. నేను సమాధిలోకి వెళ్ళలేదు. I will live with you. నేను నీతో జీవించబోతున్నా. I will feed you. నేను నిన్ను పోషించబోతున్నా. I will take care of you. నేను నిన్ను సంక్షేమంగా చూసుకోబోతున్నా. Until you close your eyes. Until you close your eyes. నీవు నిద్రించే అంత వరకు. I will remain alive. నేను జీవించే ఉంటాను. If Jesus touches you. దేవుడు నిన్ను యేసు తాకితే. Oh life. అంత జీవము. The Bible says. బైబిల్ చెప్తుంది. And. మరియు. Jesus gave him back to his mother. యేసు ఆయన తీసుకొని వాళ్ళ తల్లి గారికి ఇచ్చినట్లుగా. Hallelujah. He will give back to you whichever you lost. నీ జీవితంలో ఏది కోల్పోయావో అది నీకు మళ్ళా యేసు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. Receive this family. ఈ కుటుంబమా ఈ వాక్యాన్ని పొందుకోండి. The lost baby. నువ్వు ఏదైతే కోల్పోయావో. The lost footers which you wept for. ఏదైతే పిండముగా కోల్పోయి నువ్వు దుఃఖించావో చాలా రోజులు. Oh the abortion you had. నీకు జరిగిన అబార్షన్ గురించి నువ్వు దుఃఖించావో. Oh the lost wealth. నువ్వు కోల్పోయిన ఆ యొక్క ధనము నీకు కోల్పోయిన ఆ ధనము గురించి. గాడ్ ఇస్ గివింగ్ యూ బ్యాక్. నువ్వు ఏదైతే కోల్పోయావో దాని దేవుడు జస్ట్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్. నీ రెండు చేతులు లవేస్ట్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ చేతి పైకి ది. అండ్ అవుట్ ఆఫ్ ఫెయిత్ రిసీవ్ ఇట్ రైట్ నౌ. విశ్వాసంతో చెప్పు నేను పొందుకుంటున్నా. రిసీవ్ ఇట్ రైట్ నౌ. విశ్వాసంతో చెప్పు నేను పొందుకుంటున్నా. ఇట్ బిలాంగ్స్ టు యు. ఇది నీకు సంబంధించి. బట్ సాతన్ ఇన్ బిట్వీన్ కిల్డ్ ఇట్. ఆ సాతాను గడ దాని మధ్యలో చంపివేసి ఉన్నాడు. బట్ జీసస్ ఇస్ కమింగ్ నౌ. కానీ యేసు చెప్తున్నాడు. Hey you Satan. Oh Satan. Hey you killer. నువ్వు చంపేసేవాడివా? I am the life giver. నువ్వు చంపేస్తున్నావా?
ఉన్నానా నేను జీవముని ఐ ద లైఫ్ వాకింగ్ నేను జీవముని ఇచ్చే వాడినై ఉన్నాను ఓ యు డెత్ యు కెన్ నెవర్ బి దేర్ ఓ మరణమను అక్కడ ఉండే ఛాన్స్ అవకాశమే లేదు ఓ డెత్ యు కెన్ నెవర్ బి హియర్ ఓ మరణమను ఇక్కడ ఉండే అవకాశమే లేదు బికాజ్ ఐ నెవర్ గేవ్ డెత్ ఎందుకంటే నేను మరణాన్ని ఇవ్వలేదు ఐ నెవర్ క్రియేటెడ్ డెత్ నేను మరణాన్ని సృజించలేదు ఐ నెవర్ కిల్ ఎనీబడి నేను ఎవరిని చంపలేదు బికాజ్ ఐ యామ్ ఎ లైఫ్ గివర్ ఎందుకంటే నేను జీవాన్ని ఇచ్చేవాడిని బికాజ్ ద బైబిల్ సేస్ ఇన్ జాన్ 10:10 థీఫ్ కమ్స్ టు స్టీల్ కిల్ అండ్ డిస్ట్రాయ్ బట్ ఐ హావ్ కమ్ టు గివ్ లైఫ్ అండ్ దట్ లైఫ్ ఇన్ అబండెన్స్ ఎందుకంటే యోహాను సువార్త 10:10 లో చెప్తుంది నేను వచ్చి ఉన్నా దొంగ దొంగిలించడానికి దోచుకోవడానికి వస్తాడు కానీ నేను సో ప్రాంటే సమృద్ధి జీవము ఇవ్వడానికి యు ఆర్ అలైవ్ You are alive to carry life. Yes, nu enduku sajeevanga unnavante aa jeevanni mosuku veladaniki. You are not alive to see death and carry death. నువ్వు ఎందుకు సజీవంగా ఉన్నావంటే మరణాన్ని చూడడానికి మరణాన్ని మోసుకెళ్ళడానికి కాదు. Let me again prophesy here to somebody. నేను మరొకసారి మీలో ఉన్న వారికి ప్రవచనం. Your womb is designed in such a way to carry life. ఇదిగో నువ్వు ఎంతగా సృజించబడ్డావంటే జీవమును తీసుకువెళ్ళడం. If that womb carried death. ఆ గర్భమన్నక ఆ గర్భము మరణాన్ని మోసుకెళ్తే. Right now యేసు నామమున has an appointed man of God దేవుని చేత అభిషేకించబడిన వాడిగా let me cancel the death ఆ మరణమును ఇప్పుడే యేసు నామములో లయపరుస్తున్నా oh hallelujah hallelujah I speak and send life into the wombs ఆయొక్క గర్భాశయములోకి దేవుని యొక్క జీవమును విడుదల చేస్తున్నా receive it in the name of Jesus యేసు నామమున పొందుకో receive it if you can clap పొందుకోండి పొందుకో రోషాల బ్రాంద thank you lord rokama seta yara baba baba leba thank you jesus yesu meeku vandanalu oh thank you when you know in a crucial situation mother of moses gives birth chala bhayankaramaina paristhitilo moshe ki janmanichindi there are times you know when families pray for girls pray for boys konni konni sandarbhallo కుటుంబాలు తల్లి పిల్లల కోసం కుమార్తెల కోసం ప్రార్థన చేస్తాయి కుమారుల కోసం ప్రార్థన చేస్తాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ గాడ్ యు నో హీ డస్ ది ఆపోజిట్ కానీ చాలా మంది ఆశపడుతూ ఉంటారు మా కుమారులే కావాలి లేదా కుమార్తెలే కావాలని కానీ దేవుడు ఎప్పుడు డిఫరెంట్ గా చేస్తూ ఉంటాడు ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ ద ఫస్ట్ చైల్డ్ టు బి బాయ్ అండ్ ఐ ఆల్వేస్ యూస్ హీ హిమ్ గాడ్ బ్లెస్ హిమ్ హీ ఇస్ బాయ్ హీ ఐ వాస్ ప్రేయింగ్ లైక్ దట్ నేను మొట్టమొదటిగా నా కుమారుడు కావాలనుకున్న ప్రార్థన చేసినప్పుడు కూడా కుమారుడనే ప్రార్థన చేస్తూ ఉండేవాడిని seeing baby head coming out nena talagan chustu unnanu first thing if in middle east first thing in the scan itself within 3 or 4 months they will say boy if in the middle east yeah but very... now but so the first thing I was seeing the baby comes out I saw it was a girl nenu kumaru kosam expect chestu aashito chustunnanu kada ala chudangane akkada avadi balika I wasn't sad oh okay papa ayyunnadi girls are sweet I came to know after I received a girl kani nen baadha padaledu endukante papalu ammayilu kuda చాలా అందమైన వారు మెనీ ఎ టైమ్స్ చాలా సందర్భాల్లో ఐ డోంట్ నో మెనీ ఎ టైమ్స్ చాలా సందర్భాల్లో ఇన్ దిస్ క్రూషియల్ సిట్యుయేషన్ ఎవ్రీ యు నో ప్రెగ్నెంట్ విమెన్ దే ప్రే ఫర్ గర్ల్స్ చాలా చాలా ఇటువంటి పరిస్థితుల్లో గర్భంతో ఉన్న స్త్రీ కుమార్తెల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు బికాజ్ ఫారో హస్ కమాండెడ్ ఇఫ్ దేర్ ఇస్ అ మేల్ బేబీ బోర్న్ దే మస్ట్ బి థ్రోన్ ఇంటూ ద రివర్ నైల్ ఎందుకంటే మోషేని జన్మనిచ్చే ఆ పరిస్థితులు చూసుకుంటుంటే అక్కడ ఉన్న గర్భంతో ఉన్న ప్రతి ఒక్కరూ అమ్మాయి కావాలనే ప్రార్థన చేస్తున్నారు సో దిస్ మదర్ ఇస్ ప్రేయింగ్ ఫర్ ఎ గర్ల్ ఎందుకంటే ఇక్కడ ఉన్న తల్లి గారు కూడా నాకు మోషే కాకుండా ఒక కుమార్తె కావాలని ప్రార్థన చేస్తుంది గర్ల్ 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 అమ్మాయే 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 అని బడి బాని బాబుకి జన్మనిచ్చింది అయ్యో బాయ్ అయ్యో బాబు పుట్టాడండి ఓ షీ ఇస్ యు నో సంహౌ షీ హిడ్ హిమ్ ఫర్ ఫ్యూ మంత్స్ ఏదో ఒకటి చేసి కొన్ని రోజులైతే ఆ బాబును దాయగలిగింది Anyway, if the king knows, the pharaoh knows, they will come and throw him. ఎందుకంటే రాజు ఏదైతే ఆజ్ఞాయించున్నాడో అక్కడున్న బాలుని చంపేస్తున్నారు కాబట్టి ఏ రోజైనా చనిపోవచ్చేమో. They will kill him and for disobeying his command, they will kill us also. ఎందుకంటే నేను బాబుకి జన్మనిచ్చాను కాబట్టి బాబుని చంపేస్తారు వారికి అవిధేయత చూపించి నేను బాబుని దాచినందుకు నన్ను కూడా చంపేస్తారు. She didn't feed him well because just 3 months. ఎందుకంటే 3 నెలలు కాబట్టి సరిగ్గా పోషించలేదు కూడా. Oh, she didn't know what to do. తనకి ఏం చేయాలో తెలియదు. She made a beautiful basket. చిన్న మంచి బాక్స్ ని తయారు చేశారు. Placed this beautiful baby. ఇక్కడ ఉన్న అందమైన సుందరమైన కుమారుని తీసుకెళ్లి అందులో పెట్టారు. Out of tears. కన్నీళ్ళలో నుంచి. Crying. కన్నీళ్ళ దుఃఖంలో నుంచి. Sent this baby in the same Nile River where the king told to throw the babies. ఏ నదిలో అయితే బాలుని తోసేయమన్నాడో అదే నదిలోకి బాక్స్ లో పెట్టి తన కుమారుని వదులుతూ ఉంది. Because his mother didn't want her son to die in front of her eyes endukante talliya kaase entante tana kumaru tana kallu edurunga chanipodam ishtam ledhu so if I send him endukante nenu kanesam ila vadilithe ee nadilo maybe he will live or die or some crocodile
snake, swallow, whatever, but it will not happen in front of my eyes. బతికితే బతుకుతాడేమో లేకపోతే ఏదైనా జంతువులు తినేసినా కనీసం ఆ మరణాన్ని నేను చూడకుండా ఉంటాను. So I will think that my son is somewhere alive. నా దృష్టిలో నేను నదిలో వదిలాను కాబట్టి నేను జీవంతో వదిలాను కాబట్టి నా కుమారుడు బతికే ఉన్నాడు అనే ఆలోచనలో బతుకుతా. So out of pain and tears she is sending the baby. ఆ బాధలో నుంచి దుఃఖంలో నుంచి ఆ కుమారుని వదిలింది. But God is a super God. కానీ మన దేవుడు అద్భుతకరుడు. He sees everything. ఆయన అన్ని చూచే దేవుడు. Oh, he saw the pain and the tears of this mother. ఈ తల్లి గారి యొక్క దుఃఖాన్ని ఆయన చూచి ఉన్నారు. Within few hours. కొన్ని గంటలలోనే. There is a news coming. అక్కడ ఒక వార్త వచ్చింది. Hey mama. Amma. Mama. Amma. Pharaoh's daughter is calling you. అదిగో ఫరో యొక్క కుమార్తె నిన్ను పిలుస్తుంది. What happened? ఏమైంది? What happened? ఏమైంది? They are calling you. Come. రమ్మంటున్నారు నిన్ను రా అని. This Pharaoh's daughter didn't know anything. ఈ ఫరో కుమార్తెకి ఏం తెలియదు. She just gave her son to her itself, to herself, you know, and said, feed him, take care of him, whatever, I will pay you salary. ఈ పరో కుమార్తెకి ఏం తెలియదు. ఇదిగో ఈ కుమారుని ఇస్తున్నా, తీసుకో, పోషించు. ఇలా పోషిస్తున్నందుకు నేను నీకు డబ్బులు ఇస్తా, జీతం ఇస్తా. టు ఫీడ్ హర్ ఓన్ సన్, నౌ షీ ఈస్ గెటింగ్ పెయిడ్. తన కుమారుడికి పాలిస్తున్నందుకు తను జీతం చేత గౌరవించబడుతుంది. హోలీ స్పిరిట్ ఇస్ టెల్లింగ్ మీ, పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్తున్నాడు, విచ్ ఎవర్ యు లాస్ట్, నీ జీవితంలో ఏది నువ్వు కోల్పోయావు, యు విల్ గెట్ ఇన్ డబుల్. ఆయన నీకు డబుల్ గా రెండంతలుగా ఇవ్వబోతున్నాడు. యు విల్ హావ్ ట్విన్స్. నీకు దేవుడు ట్విన్స్ గా కవల పిల్లలు ఆయన ఇవ్వబోతున్నాడు. కమ్ ఆన్, రిసీవ్ ఇట్. ఇప్పుడే చెప్పండి, రిసీవ్. హల్లెలూయా, హల్లెలూయా. షీ వాస్ సో హ్యాపీ. చాలా సంతోషంగా ఉంది. హిస్ హార్ట్ వాస్ పౌండింగ్. తన హృదయం గొప్పగా హర్షిస్తూ ఉంది. ఐ వాంట్ టు ఫినిష్ టుడే. వాట్ డిడ్ హి డూ? ఆయన ఏం చేశాడు? What did he do? ఆయన ఏం చేశాడు? He couldn't stand there. ఆయన అక్కడ నుంచోలేకపోయాడు. He couldn't stand there. ఆయన అక్కడ నుంచోలేకపోయాడు. And the Bible says. బైబిల్ చెప్తుంది. Let me read it for you if you have your Bibles. Glory be to God. Oh, his heart pounding. ఆయన హృదయం ఉప్పొంగుతూ ఉంది. He ran out. ఆయన పరిగెత్తడం ఆరంభించాడు. 15-20 minutes. Okay. Yeah. Turning to his... Okay, not that one. So the father... Listen carefully. So the father... Thandri. Raised out to meet him. Thandri legichadu ayini kalavadaniki. Kalusukovadaniki. Some version says ran. This version says raised. Konni konni tarjumalalo emanundante legichadu anundi. కొన్ని కొన్ని తర్జుమాల్లో పరిగెత్తాడు ఉంది, ఇక్కడేమో లెగిసాడు అని ఉంది. రన్నింగ్ నార్మలీ మీన్స్ యూ నీడ్ టు బెండ్ యువర్ నీ, దట్ ఇస్ కాల్డ్ రన్నింగ్. నువ్వు పరిగెత్తాలి అని అంటే మనకు మోకాలు ఇలా వంగుతూ ఉంటాయి. జస్ట్ దిస్ ఇస్ నాట్ రన్నింగ్, దిస్ ఇస్ జాగింగ్, జస్ట్ అ జాగ్. రన్ అంటే రన్ చేస్తున్నా, పరిగెత్తుతున్నాం అంటే మన మోకాలు ఇలా వంగుతూ నడుస్తూ వంగుతూ ఉంటాయి. రేసింగ్, కానీ రేసింగ్ అంటే ఎలా ఉంటుంది? రేసింగ్ యు రన్ వేర్ యు వాంట్ సంహౌ టు రీచ్ ద లైన్ whatsoever. పరుగుకి పరుగు పందానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. పరుగు పందెంలో నువ్వు వెళ్తావు, ఎలా వెళ్తావు అంటే నీ లక్ష్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశంలో పరిగెత్తుతూ ఉంటావు. This father is a rich father. ఈ తండ్రి ధనిక, ధనవంతుడైన తండ్రి. They were, you know, like here, I don't know whether girls wear nighty. Okay, burqa. Burqa, right. Fathers wear, no, the father mar. That what they saw, angi. Yeah, angi. Ah, yeah, the long angi. So, you know, Jews, they wear that. యూదుల సంప్రదాయం ప్రకారం తండ్రులుగా వారు ఎటువంటి వస్త్రధారణ కలిగి ఉంటారంటే మనం వేసుకునే బురకల్లాగా ఉంటాయి. సో వేరింగ్ ఎ సారీ అండ్ ఎ నైటీ అండ్ ఎ బుర్కా యు కాంట్ రన్. మీరు నైట్ ఆ బురకా లాంటివి వేసుకొని పరిగెత్తడం కష్టంగానే ఉంటుంది. యు విల్ జస్ట్ యు నో ఫాల్. మీరు పరిగెత్తితే పడిపోతారు కూడా. ట్రై టు రన్, యు కాంట్ రన్. మీరు ఒకసారి పరిగెత్తి చూడండి, మీరు పరిగెత్తలేరు. సో వాట్ డిడ్ ద ఫాదర్ డు? కానీ తండ్రి ఏం చేశాడు? హి పుల్డ్ హిస్ రోబ్ అప్. తనకున్న అంగిని పైకి లేపుకున్నాడు. When his heart was pounding. తన హృదయం ఎందుకంటే పొంగుతుంది కాబట్టి. He couldn't wait there. అక్కడ ఇక కూర్చోలేడు. Thank you. I want that brother who's in specs. Here, come brother. Ah, daddy loves you, brother. Can you come and stand here? I love you too. Can you face me? Okay. So daddy saw him. Tandi chuchadu. Can you face me? So out of compassion.
మహా కనికరములో నుంచి హిస్ డాడీ ఇస్ లిఫ్టింగ్ హిస్ డ్రెస్ అంగిని పైకెత్తుకున్నాడు అండ్ రన్నింగ్ ఆయన పరిగెత్తుతూ ఉన్నాడు వెన్ డాడీ స్టార్ట్స్ టు రన్ తండ్రి ఎప్పుడైతే పరిగెత్తడం ఆరంభించాడు సన్ సో డాడీ రన్నింగ్ కుమారుడు చూశాడు తండ్రి పరిగెత్తుకుంటూ రావటం సో ఇన్ హిస్ మైండ్ ఆయన ఆలోచనలో అనుకుంటున్నాడు మై గుడ్నెస్ డాడీ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ యాంగర్ అయ్యో తండ్రి వచ్చేస్తున్నాడు కోపం చేత అయ్యయ్యో ఆడమ్ ఇస్ థింకింగ్ ఫాదర్ ఇస్ కాలింగ్ అవుట్ ఆఫ్ యాంగర్ అయ్యయ్యో ఆదాం అనుకుంటున్నాడు తండ్రి నన్ను పిలుస్తున్నాడు Father was not calling out of anger. Father was calling out of love in desperation that he couldn't see Adam. Tandri pilustunnadu kopam chethalo nunchi kaadu gaani Adamunu choodali ani kodukunu choodalani maha premalo nunchi pilustunnadu. Do you think God was angry? Nuvu anukuntunnava devudu kopam If he was angry, just his anger could have killed Adam on that day. Endukante devudu ganaka kopanga unte aa kopam chethe Adamu chanipoyevadu. But God was not angry. Endukante devudu kopanga ledu. He was so desperate that he couldn't see him now. Asatho unnadu ninnu choodali. Out of his desperation he's asking Adam where are you aa trushnalo nunchi adugutunnadu adama ekkada unnavu I came to see you man nenu ninnu choodalani anukuntunna where are you ekkada unnav but this fellow now eyes to stead endukante tana aalochana vidhanamlo corrupt ayipoyina vaduga unnadu everything changed anta maaripoyindi ayyo 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 now the son looking the father my goodness he's seeing his hand father's hands any stone or slipper or wood ee kumad anukunnadu na tandri kopalo nunchi vastunnadu kada edana karra pattuk vastunada rai pattuk vastunada daddy is coming in such a rush endukante daddy vache vegam ala racing endukante daddy parigettukunna vache vidhanam son is going back oh my goodness ayyo why is coming ayyo daddy and enta vegamga vastunadu nanu daddy is coming hey he's running endukante aina vache vidhanam aa vidhamuga undi hallelujah that is the love of our father thank you lord when you go back he comes after you నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతావో ఆయన వెనకాల వస్తూ ఉంటాడు సన్ 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 ఐ యామ్ యాంగ్రీ కుమారుడా కుమారుడా నేను నీకు కోపంగా లేను డోంట్ మిస్ అండర్స్టాండ్ మీ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు కమ్ ఆన్ ఐ లవ్ యు మ్యాన్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కమ్ క్లోజర్ కమ్ డోంట్ గో సమీపంగా రా సమీపంగా వెళ్ళకు నేను నిన్ను ప్రేమిస్తున్నా యు షివరింగ్ ఫియరింగ్ స్టాండింగ్ కుమారుడేమో భయపడుతున్నాడు భయపడుతున్నాడు హే వై డిడ్ యు కమ్ నౌ తండ్రి అంటున్నాడు ఏయ్ ఎందుకు వచ్చావు spent everything what I earned nen ichni ani kachu pettesao kada and now you came you ippudu anni kolipoyina tarvata vachava na degiriki no atla anle tandri that came here tandri vachadu son is still in fear kumaru bayyulone unnunchon unnadu shivering tanu vanugutu unnadu not knowing what is going to happen next em jarugutundo tarvata em jarugutundo teliyadu you know what the bible says bible em cheptundo telusa when he came near tandri degiriga vachinappudu father tandri కౌగిలించుకున్నాడు I'm sweating okay it's okay no corona okay so he embraced ఆయన తండ్రి కుమారుని కౌగిలించుకున్నాడు his mind is blown కుమారుడి యొక్క ఏం అర్థం కావట్లా ఏం జరుగుతుందో ఆ నిమిషంలో for me you took such pain on the cross na kosam nu siluvulo anta shramanu anubhavinchava for me you became naked na kosam nu siluvulo emi leni vaduga marchabaddava for me you received such beatings na kosam nu anni debbalu anubhavinchava for me you ran so fastly na kosam nu anta veganga vachava you raced towards me nu na kosam parigettukuntu vachava you know embrace కౌగిలించటం కౌగిలించుకోవటం దిస్ ఇస్ ఎంబ్రేస్ యు నో వాట్ ది ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ ఇట్ ఇస్ సెడ్ ఇన్ తమిళ్ అవర్ ఓడి కళుతై కట్టికొండు దీని యొక్క పరిపూర్ణమైన తర్జుమ ఏంటంటే విచ్ మీన్స్ ది ఎగ్జాక్ట్ మీనింగ్ ఇస్ హి ran సన్ వాస్ స్టాండింగ్ హి ran what he did you know he came the exact meaning of his of that hug was not just embrace he ran కళుతై కట్టికొండు which means ఆ కౌగిలింతి యొక్క అర్థం ఏంటో తెలుసా ఇంక నువ్వు నా దగ్గర నుంచి ఎవరు విడదీయలేనట్టుగా హత్తుకుని కౌగిలించుకున్నారు ఐ వాస్ థింకింగ్ వై డిడ్ గాడ్ ఎంబ్రేస్ హిమ్ సో టైట్లీ లైక్ దిస్ ఎందుకని దేవుడు అంత గట్టిగా కౌగిలించుకున్నాడో నేను ఆలోచించడం మొదలు పెట్టా కౌగిలించుకోవడం యు నో వాట్ హోలీ స్పిరిట్ టోల్డ్ మీ పరిశుద్ధాత్మ దేవుడు నాకేం చెప్పాడు ఇఫ్ ఐ ఎంబ్రేస్ హిమ్ లైక్ దిస్ నేను ఆయన ఎలా కౌగిలించుకుంటే హి కెన్ స్టిల్ టర్న్ హిస్ హెడ్ దిస్ సైడ్ దట్ సైడ్ బ్యాక్ సైడ్ నేను ఇలా కౌగిలించుకున్నానంటే తలకైతో అటు ఇటు మళ్ళీ బట్ వెన్ ఐ ఎంబ్రేస్ హిమ్ లైక్ దిస్ కానీ నేను తన గట్టిగా బంధించినట్టు హి కెన్ నెవర్ టర్న్ టు హిస్ లెఫ్ట్ ఆర్ రైట్ న
నా ప్రేమ చేత నేను బంధించినట్టు కౌగిలించుకుంటే హి హస్ టు లుక్ మై ఫేస్ అలోన్. ఎంతగా కౌగిలించుకుంటానంటే కేవలం నన్ను మాత్రమే చూడగలిగినట్లుగా. యు ఆర్ క్రియేటెడ్ టు లుక్ ది ఫాదర్స్ ఫేస్. నువ్వు ఎలా సృజించబడ్డావంటే కేవలం తండ్రిని మాత్రమే చూడగలగడానికి. ఫాదర్ ఇస్ లుకింగ్ ది సన్. తండ్రి కుమారుని చూస్తున్నాడు. సన్ ఇస్ లుకింగ్ ది ఫాదర్. కుమారుడు తండ్రిని చూస్తున్నాడు. ఎంబ్రేస్ హిమ్ సో టైట్లీ. కౌగిలి ఎంత లారి కౌగిలి అంటే విడగొట్టలేని కౌగిలి ఎంత. హి ఇస్ అనేబుల్ టు మూవ్ ఎ బిట్. ఎక్కడికి కదలలేని పరిస్థితి. ఫాదర్ ఇస్ లుకింగ్ హిమ్. తండ్రి చూస్తున్నాడు కొడుకుని. యు నో వాట్ ది బైబిల్ సేస్. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? హి కెప్ట్ ఆన్ కిస్సింగ్ హిమ్. తండ్రి ముద్దు పెడుతూనే ఉన్నాడు. యు నో వాట్ ఐ యామ్ గోయింగ్ టు డు నెక్స్ట్. నేను ఏం చేయబోతున్నానో తెలుసా? నో బ్రదర్, డోంట్ వాంట్ మై కిస్. డోంట్ లైక్ మీ. Yes or no? He kissed. ముద్దు పెట్టాడు. He kissed. ముద్దు పెట్టాడు. Not one kiss. ఒకటి కాదు. In Tamil, in some versions says muttam muttamittar, finished. But really he kept on kissing. తండ్రి ముద్దు పెడుతూనే ఉన్నాడు. He kept on kissing. ముద్దు పెడుతూనే ఉన్నాడు. Son couldn't understand the love what he is experiencing right now. కుమారుడికి అసలు ఏం అర్థం కావట్లా ఈ ప్రేమ నా మీద కురిపించడం ఏంటి అని. He didn't understand. అసలు కుమారుడికి అర్థం కావట్లేదు. Father is kissing him. తండ్రి కౌగిలించుకోవడం మాత్రమే కాదు ముద్దు పెడుతూనే ఉన్నాడు. What the verse says. ఇక్కడ వచ్చిన ఏం చెప్తుందో తెలుసా? His father saw him coming. తండ్రి కుమారుడు రావటం చూచాడు. Dressed as a beggar. కుమారుడు అడుక్కునేవాడిగా బట్టలు వేసుకోవడం చూచాడు. Now he is kissing him. ఇప్పుడు ముద్దు పెడుతూ ఉన్నాడు. I asked daddy. నేను తండ్రిని అడిగాను. Daddy, how can you hug? He is so dirty. డాడీ ఎట్లా ముద్దు పెట్టుకోగలవు? తను చాలా దరిద్రంగా ఉన్నాడు కదా. లివింగ్ విత్ పిగ్స్ హి ఫర్గాట్ టు టేక్ బాత్. పందులతో ఉండి ఉండి అలవాటు స్నానం చేయడమే మర్చిపోయాడు కదా. హి ఫర్గాట్ టు బాత్. హి డిడ్ బాత్ అట్ ఆల్. సో హి ఇస్ లైక్ ఎ బెగర్. ఎవ్రీబడీ యు నో దే థాట్ సమ్ బెగర్ ఇస్ వాకింగ్ బట్ యు రికగ్నైజ్డ్ హిమ్. యు వెంట్ అండ్ యు ఎంబ్రేస్డ్ హిమ్ అండ్ కిస్సింగ్ హిమ్. అందరూ నన్ను అడుక్కున్నారు, నా అవతారాన్ని చూసి అడుక్కునేవాడు అనుకున్నారు, కానీ నువ్వు నన్ను గుర్తించడం మాత్రమే కాదుగా నన్ను పట్టుకొని ముద్దు పెడుతున్నావు. Son is thinking, daddy, I thought you were angry. నేను అనుకున్నాను నాన్న నువ్వు నాకు నా గురించి చాలా కోపంగా ఉంటావు. Oh father, I'm thinking that you are angry. తండ్రి నేను అనుకున్నాను నువ్వు చాలా కోపంగా ఉంటావు. But you know what daddy is telling. కానీ డాడీ ఏం చెప్తున్నాడో తెలుసు? Kiss cannot come from anger. ముద్దు అనేది కోపంలో నుంచి రాదు. You will never kiss a child or your husband or wife or whoever it is when you are angry. కోపంలో ఉన్నప్పుడు ఎవరికి మనం ముద్దు పెట్టుకోము? Can you kiss somebody? Come. No, you can't. కోపంలో మనం ఎవరిని ముద్దు పెట్టుకోము. But what he deserves was anger. ఇతర కుమారుడిగా ఆయన పొందుకోవాల్సింది కోపము. But what he deserved was anger, beatings, everything. కొట్టడము, శిక్షావిధి అన్ని అనుభవించాలి. That is what son is also thinking. కుమారుడు కూడా అదే ఆలోచిస్తున్నాడు, ఆశపడుతున్నాడు. But our father is somebody different. కానీ మన తండ్రి వ్యత్యాసమైన వాడు. Jesus is somebody different. యేసు వ్యత్యాసమైన వారు. Holy Spirit is somebody different. పరిశుద్ధాత్మ దేవుడు వ్యత్యాసమైన వారు. He doesn't think the way you think or act the way you act. నువ్వు ఆలోచించే విధానముగా నువ్వు చేసే విధానముగా ఆయన చెయ్యరు. You know what daddy said? తండ్రి ఏం చెప్తున్నాడో తెలుసా? Oh yes, I know he's unclean. అయ్యో చాలా దరిద్రంగా ఉన్నాడని తెలుసు. I know his dress is like a beggar. అయ్యో ఈ బట్టలన్నీ కూడా అడుక్కునే వాళ్ళగా ఉన్నాయి. I know his beards are so long. అయ్యో గడ్డం కూడా పెరిగిపోయి ఉంది. I know he's thinking a bit. అయ్యో కొంచెం దుర్వాసన కూడా వస్తూ ఉన్నాడు. But I don't see that. కానీ నేను ఏం చూడను? I see his heart. నేను చూసేదల్లా నా కుమారుడి యొక్క హృదయం. He came back. హృదయంలో నా దగ్గరికి రావాలనే ఆలోచన చేశాడే, ఆలోచననే నేను చూస్తున్నా. ఆయన వచ్చాడు అదే చాలు నాకు. There was not even a single bit of anger. ఈ తండ్రిలో కొంచెము కూడా కోపం లేదు. Daddy loved him like anything. డాడ్ తండ్రి ఎంతగా ప్రేమించాడంటే గొప్పగా ప్రేమించాడు. You know what happened next? తర్వాత ఏం చేయిందో జరిగిందో తెలుసా? The Bible says. బైబిల్ చెప్తుంది. He called the servants. అక్కడ ఉన్న సేవకులను పిలిచాడు. Now after receiving embrace and kiss, this son is starting to give his speech. ఇదిగోండి ఎప్పుడైతే తండ్రి ఇలా ముద్దు పెట్టుకొని కౌగిలించుకున్నాడో కుమారుడు ఇప్పుడు ప్రసంగం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. Because he already rehearsed many times. ఎందుకంటే when I meet the father, I have to tell this. ఎందుకంటే వచ్చే ముందేనే నాన్నతో ఇలా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడు, ఏదైతే ప్రాక్టీస్ చేసి వచ్చాడో ఇప్పుడు అది చెప్పడానికి సిద్ధపడుతున్నాడు. Because what he thought is when I meet my father, he will surely chase me out. So somehow I have to beg him and get a position like one of his servants and somehow get some good meal. నాకు తెలుసు నా తండ్రి కోపంగా ఉంటాడు, కనీసం ఎంత కోపంలో ఉన్నా ఏదైతే నేను ప్రాక్టీస్ చేసి వచ్చాను ఈ మాటలు చెప్పడం వల్ల కనీసం వాళ్ళ ఇంట్లో నాకు పనివాడిగానైనా పొజిషన్ ఇస్తాడేమోనని.
and kissed him over. He hugged him dearly and kissed him over and over with tender love. Over and over with tender love. Kissed him over and over. After receiving this much of kisses and love, now from inside something is coming up, because he's already being a servant for many years, many months. Now that attitude is coming up and he's saying, Father, I was wrong. I have sinned against you. I could never deserve to be called your son. Just let me be. అప్పటికే పనివాడిగా పనులు చేస్తూ ఉన్నాడు కదా. Stop there, huh? Let me be. Don't say that word. Yes. Okay, continue. Yes, yes, yes. ఆ దాసుడిగా ఏదైతే ఉన్నాడో కొంచెం తండ్రి ముద్దు పెట్టుకోవడం ఇదంతా చూసింది. ఇప్పుడు ఆ దాసుడి యొక్క స్వభావంలో నుంచి బయటకు వచ్చి, నానా నేను అర్హుణ్ణి కాదు అంటున్నాడు. You know, he say, I don't deserve to be called your son. Just let me be. ఇదిగో నేను నీ కుమారుడిగా ఉండడానికి అవకాశం లేదు. Just let me be. కానీ నన్ను ఉండనివ్వు. The Passion Translation say, you know, immediately the father interrupted and said, ఇదిగో ఈ కుమారుడు అంటున్నాడు, ఈ కుమారుడు అంటున్నాడు, నానా నీ కొడుకుగా ఉండడానికి నాకు అర్హత లేదు అని అంటున్నాడు. I think daddy closed his mouth. ఇలా చెబుతూ ఉండగానే తండ్రి ఆ కుమారుడు యొక్క నోరు మూసేశాడు. Don't say that. చెప్పగల? Don't మాట్లాడుకు. And the Bible says, బైబిల్ చెప్తుంది, he interrupted and said, కుమార్ కొడుకు మాట్లాడేదాన్ని ఆపేసి ఏం మాట్లాడుతున్నాడంటే, son, కుమారుడా, you are home now. నువ్వు ఇంట్లో ఉన్నావు ఇప్పుడు. Hey son, కొడుక, you are home now. నా కుమారుడా, నువ్వు ఇంట్లో ఉన్నావు ఇప్పుడు. Hallelujah. And now he calls his servants. ఇప్పుడు తన సేవకులను పిలిచాడు. He called his servants and said, తన సేవకులను పిలిచి చెప్తున్నాడు, quick, త్వరగా త్వరగా, quick, త్వరగా, bring a clean set of clothes, మంచిగా సుందరమైన వస్త్రాలు తీసుకురండి, శుభ్రమైనవి. Put the family ring on his finger, అదిగోండి మన కుటుంబానికి సంబంధించిన రింగ్, sandals on his feet, అదిగో మన ఆ కుమారుడికి చెప్పులు వేయండి. Get a grain fed heifer and roast it, ఇదిగో మంచిగా విందును రెడీ చేయండి. రోస్ట్, ఓకే, రోస్ట్, మంచిగా వేయించండి. వి ఆర్ గోయింగ్ టు ఫీస్ట్, ఈ రాత్రి కాల వేళ మనం విందు చేసుకోబోతున్నాం. వి ఆర్ గోయింగ్ టు రోస్ట్, వి ఆర్ గోయింగ్ టు ఫీస్ట్ విత్ ద రోస్ట్. ఈ రోజు మనం వేయించిన వాటితో మనం విందు చేసుకోబోతున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఐ ఆస్క్ డాడీ, డాడీ నిన్న అడిగా, తండ్రి నిన్న అడిగా, డాడీ, సన్ నెవర్ ఓపెన్డ్ హిస్ మౌత్ అండ్ ఆస్క్ ఫర్ ఎ న్యూ డ్రెస్. ఇదిగో కొడుకు అడగలేదుగా నాకు కొత్త బట్టలు కావాలి అని. హి నెవర్ ఆస్క్ ఫర్ ఎ రింగ్. కొడుకు అడగలేదుగా నాకు రింగ్ ఇవ్వు. హి నెవర్ ఆస్క్ ఫర్ ఎ షూ. నాన్న నాకు చెప్పులు అని కూడా అడగలేదు. హి నెవర్ సెడ్ ఈవెన్ ఇఫ్ వెదర్ హిస్ హంగ్రీ బట్ యు ఆర్ గివింగ్ హిమ్ ఎ రోస్ట్, ఎ ఫీస్ట్. తను కూడా నేను ఆకలితో ఉన్నానని చెప్పలేదు కదా, కానీ నువ్వు అతనికి మంచి విందుని ఇస్తున్నావు. యు నో వాట్ డాడీ సెడ్? నాన్న ఏం చెప్పాడో తెలుసా? హి వాస్ హంగ్రీ, హి వాస్ హంగ్రీ. ఆయన ఆకలితో ఉన్నాడు. హి లాస్ట్ ఎవ్రీథింగ్, ఆయన అన్ని కోల్పోయాడు. బట్ నౌ, కానీ ఇప్పుడు, I asked him, he never said a word. ఆయన ఏం చెప్పలేదుగా కొడుకు. బట్ యూ గివింగ్ హిమ్ డ్రెస్, యూ గివింగ్ హిమ్ రింగ్, యూ గివింగ్ హిమ్ షూ, యూ మేకింగ్ ఎ ఫీస్ట్, ప్రిపేరింగ్ ఎ ఫీస్ట్. చెప్పులు ఇచ్చావు, ఇప్పుడు మళ్ళీ విందు రెడీ చేస్తున్నావు. వాట్ ఇస్ దిస్ డాడీ? ఏం నాన్న ఇది? యు నో వాట్ డాడీ సెడ్? నాన్న ఏం చెప్పాడో తెలుసా? When my son is in my embrace, నా కుమారుడు నా కౌగిలిలో ఉన్నాడు, it is my responsibility to meet all his needs. ఈ కుమారుడు నా కౌగిలిలో ఉన్నాడు కాబట్టి ఈ కుమారుడు యొక్క అవసరం తీర్చడం నా బాధ్యత. Oh hallelujah, when you and I have that intimate walk with the father, నువ్వు ఎప్పుడైతే దేవునితో ఆ సత్సంబంధములో ఉంటావో, when you just enjoy that relationship, నువ్వు ఎప్పుడైతే ఆ సంబంధాన్ని ఆనందిస్తూ ఉంటావో, you need not, you know, even tell what you want. It is done already and you will have it already. ఏం కావాలో చెప్పాల్సిన కూడా పని లేదు, కానీ సమకూరుస్తానే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. Many thing happened, but this final thing I'd like to finish it. చివరగా ఈ విషయాన్ని చెప్పి ముగించడానికి the Bible says, బైబిల్ చెప్తుంది, elder son came, పెద్ద కుమారుడు వచ్చాడు, you know, and it says verse 31, my son, you're always with me by my side. Look at, okay, okay, he says, how many years I've been working like a slave for you. అందుకతడు తన తండ్రితో 29 నుంచి, అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నేను సేవించుచున్నట్లుగా నీ ఆజ్ఞకు నేను ఎన్నడూ మేరలేదు. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నువ్వు నాకు ఎన్నడూ ఒక మేకపిల్లనైనా ఇవ్వలేదు. అయితే నీ ఆస్తిని వేసులతో తిని వేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన దూడను వధించితివి అని చెప్పాను. ఐ వాస్ వర్కింగ్ లైక్ ఎ స్లేవ్, నేను దగ్గర సేవకుడిలాగా పనిచేశాను. సీజ్ సెంటెన్స్, సీజ్ వర్డ్, ఏం చెప్తున్నాడో చూడండి. ఆ పెద్ద కుమారుడు, హి వాస్ విత్ ద ఫాదర్, తండ్రితో ఉన్నాడు, he was working like a slave. కాని తండ్రి దగ్గర ఉన్న కొడుకులాగా అనుభవించకుండా సేవకుడిలాగా ఉంటున్నాడు. That was the only mistake which he had mindset.
ఆలోచనల విధానంలో ఉన్న తప్పు అది. When you are in that mindset, నువ్వు అటువంటి ఆలోచనలతో గనక ఉంటే, and when you pray or when you say, oh Lord, I'm servant, you know, I'm mosquito, I'm dust, I'm donkey, నువ్వు అటువంటి ఆలోచనలతో సేవకుడనే ఆలోచనలో ఉన్నట్లయితే, ఈ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నేను పురుగుని, నేను దోమని మాట్లాడుతూ ఉంటావు. The Bible says he will never listen to that. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఆయన అలాంటి మాటలు విండు. He never listens. He interrupts. ఆయన అలాను మాట్లాడుతున్నా ఆయన దాని మధ్యలో ఆపేస్తూ ఉంటారు. Many a times we don't get answered because of this kind of prayer. మన జీవితాల్లో ఎందుకు మన ప్రార్థనలకు సమాధానాలు పొందుకోవంటే ఇలాంటి ప్రార్థనల వల్ల. Because he never wants to hear such prayer. ఎందుకంటే మన తండ్రి అలాంటి ప్రార్థనలు అంటాకి ఇష్టపడట్లేదు. Because he sees you and me as his own son and daughter. ఎందుకంటే ఆయన మనల్ని ఎలా చూస్తున్నాడంటే ఆయన కుమారుడుగా కుమార్తెలుగా చూస్తున్నాడు. Take that position. ఆ యొక్క స్థాయిని తీసుకోండి. Have that intimate walk with him. ఆ లోతైన సహవాసములోకి వెళ్ళండి. Come into that embrace. ఆయన కౌగిలిలోకి రండి. Experience all the wealth father has. నీ తండ్రికున్న ప్రతి ఆస్తిని అనుభవించండి. You know, this fellow elder brother is asking, you have never given me single goat. ఈ పెద్ద కుమారుడు అంటున్నాడు, నువ్వు నాకు కనీసం ఒక మేక పిల్లను కూడా ఇవ్వలేదు. But he didn't understand. కానీ నాకు అర్థం కాల. Because he was in a slave mentality. ఎందుకంటే ఆలోచన విధానంలో బానిసలాగా ఆలోచిస్తున్నాడు కదా. When you understand who you are, నువ్వు ఎవరో నీకు అర్థమైతే, you will know money is not only yours, bank itself is yours. నువ్వు ఎవరో నీకు అర్థమైతే డబ్బు కాదు నీది, ఆ డబ్బులో డబ్బులు దాచిన బ్యాంక్ ఇది. One goat is not mine, entire fold is mine. నీకు అర్థమవుతుంది కొంచెం కాదు మొత్తము నీదే అని. Hallelujah. Hallelujah. It belongs to me. ఇది నాది, నాకు సంబంధించింది. Shall we all stand up? దయచేసి అందరూ లేచి నిలబడండి. You are not so least. నువ్వు చివరి వాడిగా వదిలేసిన వాడిగా ఉండవు కాదు. You are his best possession. నీకు దేవునిలో గొప్ప స్థానము ఉంది. Oh, he sees you as his own. ఆయన చూస్తున్నాడు, ఆయనకి సంబంధించిన వాడిగా చూస్తున్నాడు. Father, bless your children. తండ్రి మీ కుమారులను ఆశీర్వదించండి. Wherever they are, అయ్యా మీ పిల్లల్ని ఆశీర్వదించండి. Let them feel your embrace. అయ్యా వాళ్ళు ఎక్కడున్నా గానీ నీ కౌగిలింత వాళ్ళని ఇప్పుడే వారు అనుభవించును గాక. Just embrace them with your love. అయ్యా నీ కౌగిలింత చేత వారిని, ప్రేమ చేత వారిని కౌగిలించుకోండి. Kiss them over and over again with your tender love. అయ్యా నీ ప్రేమ చేత వారిని ముద్దు పెట్టుకోండి, ముద్దు పెట్టుకుంటూనే ఉండండి. Your needs are being met. Just experience this embrace. దేవుని యొక్క కౌగిలింతను అనుభవిస్తూ ఉండండి. Oh, your needs are met. దేవుని యొక్క కౌగిలింతలో అనుభవిస్తూ ఉండండి. Miraculously. అద్భుత రీతిగా మీ అవసరములు తీర్చబడుతూ ఉంటాయి. Your families are going to be, you know, united again. అద్భుత రీతిగా నీ కుటుంబాలు గొప్పగా కట్టబడతాయి, సమకూర్చబడతాయి. Relationship which was broken is about to get attached again. తెగిపోయిన సంబంధాలు గొప్పగా అతకబడతాయి. Oh, hallelujah. Hallelujah. Lord, touch your children. అయ్యా మీ పిల్లల్ని తాకండి అయ్యా. Bless their health. అయ్యా వారి యొక్క ఆరోగ్యమును ఆశీర్వదిస్తున్నాను. Bless their body from top to bottom. అయ్యా వారి తల నుంచి అరికాల వరకు ప్రతి దాన్ని ఆశీర్వదిస్తున్నాను. Oh, you shall be completely whole in the Lord. అయ్యా నీ పరిపూర్ణతలో యేసు నామములో పరిపూర్ణతను ప్రకటిస్తున్నాను. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God bless you. ఆ పరిపూర్ణమైన ఆయన ప్రేమ, in that embrace, ఆయన కౌగిలింతలో నుంచి, whatever you need is being given. నీకు ఏమి కావాలన్నది ఇవ్వబడుతుంది. Just that one embrace, ఆయన కొక్క కౌగిలింతలో నుంచి, can lead you higher in everything. ఆయన ఒక కౌగిలింతలో నుంచి నీ జీవితము హెచ్చుగా ముందుకు వెళ్ళగలదు. Everyone will watch you. Everyone will be astonished by the way God uses you. దేవుడు నిన్ను ఉపయోగించుకునే విధానాన్ని చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురవుతారు. Oh, the love of the Father, Holy Spirit. If you can just stretch your hands. Hallelujah. In that embrace, you will receive life. You will receive restoration. You will receive babies. Your loans will be met. Your health will be restored. Everything will be granted in that embrace. Love it.